హలో ఫ్రెండ్స్, నేను మోహన్ చంద్ర, మీ కోచ్ మెంటర్ అండ్ బిజినెస్ స్ట్రాటజిస్ట్. మీకోసం ఈరోజు ఈ వీడియోలో స్పెషల్గా మనం తెలుసుకుంటాం మొబైల్ యాక్సెసరీ బిజినెస్. మొబైల్ యాక్సెసరీని ప్రోడక్ట్ వైజ్ ప్రింటింగ్ ఎలా చేస్తాం, ఎన్ని వెరైటీ ఆఫ్ ప్రింటింగ్ చేయొచ్చు, ఎలా పబ్లిక్ కోసం మనం వర్క్ని అందించవచ్చు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఎగ్జిస్టింగ్ మొబైల్ బిజినెస్లోనున్న హోల్సేలర్ అయినా రీటైలర్ అయినా, లేకపోతే మొబైల్ యాక్సెసరీ బిజినెస్ కాకుండా ఫోటోగ్రఫీ బిజినెస్లో ఉన్న ఎక్కడైనా మొబైల్ కవర్ ప్రింటింగ్ అనేది చాలా ట్రెండింగ్గా ఉన్నది. 2012 ఫస్ట్ బిజినెస్ని ప్రారంభించడం జరిగింది ఢిల్లీలోని. సో 2012 నుంచి మనం ముందుకు వెళ్తూ జర్నీలో ఈరోజు 2019 మేము అనుకున్నాం ఏంటంటే, ఎందుకని ఆంధ్ర వాళ్ళకి సేవలు అందించడానికి మీరు ఢిల్లీ వరకు ట్రావెల్ చేయవలసిన పని లేకుండా ఉండడానికి మనం విజయవాడలో ఫస్ట్ బ్రాంచ్ తీసుకొని వస్తున్నాం. ఇక్కడ ఆంధ్ర అని అంటే నాకు ఇప్పటికీ ఆ తెలుగు అనే పదాన్నే నేను ఆంధ్ర అనగలను. నేను పుట్టి పెరిగింది బెంగాల్లో కాకపోయినా నేను మదర్ టంగ్ తెలుగు కాబట్టి నా పేరు మోహన్ చంద్ర అనే పేరు మీదే ఉన్నది. మోహన్ శ్రీకృష్ణుడి పేరు, ప్రేమ చంద్ర అనేది చాంద్ అంటే నేను హిందీలోనే ఎక్కువ మాట్లాడగలుగుతాను. చాంద్ అని అంటే చంద్రుడు, రోషిణి, లైటింగ్. వరల్డ్ వైడ్ అంతా ఎలాగ వస్తుందో నాది కూడా జీవితంలోని నా వెలుగుని ప్రతి ఇంట్లోనే ఇవ్వడానికి అనేసి నేను వేరియస్ ప్రొజెక్ట్స్ మనం స్టార్టప్ క్లినిక్ ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. స్టార్టప్ క్లినిక్ అనేది బిజినెస్ కన్సల్టింగ్ ఫామ్. ఒక మనం బిజినెస్ను ఎలాగ నేర్పిస్తాం, మన నా ఉద్దేశం ఒకటి ఉంది, 2034 కల్లా ప్రతి వాడి ఇంట్లోని డబ్బు వచ్చేయాలి. ఎందుకంటే ఇద్దరు రిలేషన్లో ప్రేమ దగ్గర డబ్బు వచ్చేసింది, ప్రతి వాడి ఇంట్లో డబ్బు వస్తే మళ్ళీ ప్రేమ వచ్చేస్తుంది అని నాది ఉద్దేశంలో 2034 కల్లా రిచ్ ఇండియా రిచ్ ఇండియన్ అనే కాన్సెప్ట్లో మనం బిజినెస్ని ప్రారంభించడం జరుగుతుంది. మనం 5 వేరియస్ పాయింట్స్లో పనిచేస్తాం, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్. ఈ 5 ప్రాజెక్ట్స్ పాయింట్ మేజర్ అజెండాస్ మీద పనిచేస్తాం. నా ముందు వీడియోస్ అన్ని మీరు చూస్తే అర్థమవుతుంది. దీనికోసం అనేసి నా వేరియస్ విజన్స్ని సపోర్ట్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. ఆ ముందుకు వచ్చిన దాంట్లో కొంతమందికి నేను ఇంట్రడ్యూస్ చేయబోతాను, మీకోసం హెల్ప్మేను హెల్ప్ చేస్తాను. స్టార్టప్ క్లినిక్ అనేది స్టార్టప్ బిజినెస్ కన్సల్టింగ్ ఫామే కాకుండా లెర్న్ వాల్యూ అని అంటే మనం చదువును ఎలా నేర్పిస్తాం అంటే మాది మీకు ఉండే రిలేషన్ ఏంటంటే టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్. ఇక్కడ మేమే దుకాణం నడపడం లేదు, మేమేమో మిషన్లు అమ్ముకొని కూర్చోవడానికి, మేము ప్రొడక్ట్లు అమ్ముకోవడానికి ఈ తనలోపులతో లేదు. మేము ఫస్ట్ టైం ఒక ఎంటర్ప్రినర్స్ క్రియేట్ చేస్తాం, వాళ్ళకి ఒక బిజినెస్ స్ట్రాటజీ ప్లానింగ్ ఇస్తాం, మార్కెట్లో ఎలాగ చేయాలి, 10 సంవత్సరాలు ఎలాగుంటాం, 15 సంవత్సరాలు ఎలాగుంటుంది, వాళ్ళు డబ్బులు సంపాదించడం ఎలా. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ వీ టీచ్ హౌ టు ఎర్న్ మనీ, హౌ టు మేక్ మనీ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. వరల్డ్లో ఎవరున్నా డబ్బును ఎలా సంపాదించడం అనేది మీ కాలేజీలోని చూడలేదు, స్కూల్స్లోని చూడలేదు, లేకపోతే అలాంటి ఇన్స్టిట్యూట్లు చూడలేదు. కానీ డబ్బుని ఏ ఇండస్ట్రీ అయినా, ఇది మొబైల్ కవర్ ఈ స్పెషల్ఫిక్ వీడియో మనం మొబైల్ యాక్సెసరీ బిజినెస్ మీద మాట్లాడతాం. దాంట్లో ఛార్జర్స్ ఎలాగా, డాటా కేబుల్స్ ఎలాగా, ఇవన్నిటి కోసం మనం మాట్లాడతాం. కానీ ఆ మధ్య కాలంలో ఒక నిమిషం లైన్లో ఉండండి, మీకు ఒకటి చెప్తాను. అరే ఇక మరైనా కేటలాగ్ ఏకైనా 99 సబ్మిషన్. సో మీకు ఈ వీడియోస్ అన్ని లైవ్ వీడియోస్, నాన్ ఎడిటెడ్ వీడియోస్తోనే మేము మీ దగ్గరకు వస్తాం. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి పర్సనల్గా కలిసే టైం నాది ఉండదు, కాబట్టి నేను ఢిల్లీ నుంచి మీకోసం అనేసి నేను చేయవలసిన వరకు నా టైంని మీ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఈ వీడియో ద్వారా జరుగుతుంది. అలాగే నాతో నా టైమే కాకుండా డాక్టర్ మధుసూదన్, నేను స్క్రీన్లో పిలుస్తున్నాను డాక్టర్ మధుసూదన్ రమ్మని. డాక్టర్ మధుసూదన్ ఈయన ఇంజనీరింగ్ కాలేజ్లో, నా ముందు వీడియోలో కూడా మీకు అర్థమవు ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక ప్రిన్సిపల్గా జాబ్ చేస్తున్న ఈయన 15 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలామంది స్టూడెంట్లకి జీవితాలు మారుస్తున్నప్పుడు వాళ్ళందరికీ జీవితాలు మార్చి ఇంజనీరింగ్ బ్రాంచ్లో. సో ఇప్పుడు మనం ఈయన ఫర్దర్ వర్క్ ఏం చేశారు అని అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఈయన పిహెచ్డీ చేయడం జరిగింది. సిమిలర్లీ నేను మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ను, మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్, మేనేజ్మెంట్ మల్టిపుల్ డిగ్రీస్ నేను ఎక్వైర్ చేయడం జరిగింది మేనేజ్మెంట్లో. సో మీ అందరికీ ముందుకు తీసుకురావడానికి నా ఆశయం ప్రతి ఓడి ఇంటిలోనే డబ్బును సంపాదించడం ఎలా అనే స్టార్టప్ క్లినిక్, అంటే స్టార్టప్ క్లినిక్లో అన్ని రకాలైన బిజినెస్లు ఉంటున్నా మీకు ఈ స్పెసిఫిక్ వీడియో మనం మొబైల్ యాక్సెసరీ బిజినెస్ కోసం, మొబైల్ బిజినెస్ కోసం మనం మాట్లాడడం జరుగుతుంది. ఎంటైర్ వీడియోలో మనం ఫోకస్ చేయవలసింది ఏంటంటే, మనకి హాఫ్ అన్ అవర్ టైంలోనే మనం వేరియస్ బిజినెస్ మోడల్స్ ప్రింటింగ్ ఇండస్ట్రీలోనే మనం ప్రింటింగ్ అంటే మనం ప్రొడక్ట్ బేస్డ్ ప్రింటింగ్ అని అంటే ఇది మీరు చూసే ఉంటారు ఈ కేటలాగ్. ఈ కేటలాగ్ 99 సబ్లిమేషన్ అనేది ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. దాంతో మనం టైఅప్తో మనం వర్క్ చేస్తున్నాం. ఇది ఇంత టెక్నాలజీ, ఇది కస్టమైజ్డ్ మొబైల్ కవర్ ప్రింటింగ్, ఇంకా ఛార్జర్, డాటా కేబుల్, యాక్సెసరీ, ఇది కస్టమైజ్డ్ డిజైన్స్, ఇవన్నీ కోసం అనేసి ఇది ఎలాగవుతుంది ఏంటి మొత్తం మీకు
నెలకు 2 లక్షల రూపాయలు ఎలా సంపాదించడం అనేది డాక్టర్ మధు గారు మీకు నేర్పిస్తారు మీకోసం. దీనికోసం అనేసి మనం విజయవాడలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోని సేమ్ ఫెసిలిటీస్ ఢిల్లీలో ఉండే ఫెసిలిటీస్ అన్నీ మీకు ప్రొవైడ్ అవ్వ ఉంటుంది. మీకోసం కోర్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ కోర్సెస్. ఎక్కడైనా డబ్బును సంపాదించడం ఎలాగా, ప్రొడక్షన్, ఈ ప్రింటింగ్లోని మనం ప్రొడక్షన్ ఎలా చేస్తాం, డబ్బును ఎలా చేస్తాం. సో దీనికోసం హిందీ అయితే మాట్లాడలేడు మా సీనియర్ ట్రైనర్, మీకోసం నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రశాంత్ మన సీనియర్ ట్రైనర్ హిందీ అయితే మాట్లాడగలుగుతాడు కానీ తెలుగులో మాట్లాడలేడు మీకోసం అనేసి టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూపెడతాడు. మొబైల్ కవర్ అంటే నా కోసం కస్టమర్ ఏంటి, ఇప్పుడు మీకు చూపెడితే ప్రశాంత్ వెనకాతలు మీరు చూస్తే వర్క్. ఇదంతా మొబైల్ కవర్. ఈ మొబైల్ కవర్స్ ఏవి కనబడుతున్నాయో మీకు, దీంట్లో రబ్బర్ కవర్, సిలికాన్, హార్డ్ కవర్, కస్టమైజ్ ఫోటోలు మీరు చూస్తుంటే చాలా జాగ్రత్తగా చూడాలి అని అంటే ముందు తీసుకెళ్దాం కెమెరాని. ఇది కపుల్స్, ఈ కపుల్లో ఏం ట్రాస్ ఉన్నదో మీరు చూడండి. మిస్టర్ అండ్ మిస్సెస్, పాపా అండ్ పెప్పర్ అండ్ సాల్ట్, పెప్పా అండ్ సాల్ట్ అని. తర్వాత వైల్డ్ వన్ ఇక్కడ ఉన్నది, వైల్డ్ వన్, మైల్డ్ వన్. సిమిలర్లీ ఇక్కడ చూస్తే కస్టమైజ్డ్, వేరియస్ డిజైనింగ్ కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్. ఇవంతా ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్, ఈ వరల్డ్లోని ఎప్పుడు లేని టెక్నాలజీని మీ వరకు చేరడానికి మనం పనిచేయడం జరుగుతుంది. ఈ ఎంటైర్ వీడియోలోని ఏంటంటే మీకు ప్రోడక్ట్ ఎలా ప్రింట్ చేయడం, ఇప్పుడు మీ ఎదురుగా ప్రింటర్స్ నుంచి ప్రింట్ వస్తుంది మీరు చూడగలుగుతారు, ప్రింటర్స్ నుంచి ప్రింట్ వస్తుంది. ఈ ప్రింట్స్ ఇలాగా ప్రింట్స్ వస్తున్నాయి మదర్ అండ్, ఇది రివర్స్లో ప్రింటింగ్ ఉన్నది, బెస్ట్ మోమ్ ఎవర్ అనేసి రివర్స్ ప్రింటింగ్ ఉన్నది. దీని కవర్ మీద మనం ప్రింట్ చేయడం, ఇది కెమెరా ప్రింటింగ్, ఇది ఇది పేపర్ మీద మనం ప్రింట్ని, లవ్ ఫర్ ఎవర్ అనేసి ఫ్యామిలీది. ఇవి కస్టమైజ్డ్ ప్రోడక్ట్ని ప్రింటింగ్ ఎలా చేయడం, డిజైనర్ ప్రోడక్ట్ని ప్రింట్ ఎలా చేయడం, ఈ ప్రింటింగ్ని మళ్ళా ప్రోడక్ట్ మీద బేస్ మీద ఎలా తీసుకొని రావాలి, అంటే ఎలాగా దీని మీద తీసుకొని రావాలి, రబ్బర్ కవర్ ఎలా ప్రింట్ అవుతుంది, హార్డ్ కవర్ ఎలా ప్రింట్ అవుతుంది, మెటల్ ఎలా ప్రింట్ అవుతుంది, గ్లాస్ కవర్ ఎలా ప్రింట్ అవుతుంది. మీకు ఒక ఈ ప్రింట్ అవ్వడానికి వేరియస్ మిషన్స్ మనం వాడతాం. ఇది ఈ మిషన్ మీద మనం వర్కింగ్ నేర్పిస్తాం ఇప్పుడు, సిమిలర్లీ ఆ మిషన్ మీద మనం వర్కింగ్ నేర్పిస్తాం. అదే కాకుండా వేరియస్ ఈ మిషన్ మీద వర్కింగ్ అనేది ఈ మొత్తం వీడియోలో మనం కవర్ చేయలేము కాబట్టి, ఈ మిషన్ మీద ఎలా వర్క్ చేస్తాం, రబ్బర్ కవర్ ఎలా, సిలికాన్ కవర్ ప్రింటింగ్ ఎలా చేస్తాం, హార్డ్ కవర్ ఎలా ప్రింటింగ్ చేస్తాం, యుఎస్లో ఎలా అమ్ముతాం, యూకేలో ఎలా అమ్ముతాం. దీన్ని ప్రోడక్ట్ తయారు చేయడానికి 25-30 రూపాయలు 25-30 రూపీస్ ఖర్చు అవుతుంది. దీన్ని అమెజాన్ మీరు వెళ్ళేసి డిజైనర్ కవర్ అని చూస్తే ఆన్ అండ్ యావరేజ్ మీకు 300-1000 వరకు ఉన్న అమెజాన్లో దొరుకుతుంది. దానికోసం మనం ఏం చేస్తున్నాం, అమెజాన్లో అమ్మాలి అని అంటే మీకోసం నేను చూపెడతాను. దానికోసం ఎందుకంటే మీరు అమెజాన్ కవర్స్ ప్యాకింగ్ ఉన్నారు అంటే డిఫరెంట్ కంపెనీస్, అమెజానే ఫ్లిప్కార్ట్ అని కాదు, వేరియస్ బ్రాండ్స్. మీకు కొన్ని బ్రాండ్ పేర్లు చెప్తాను, గోనాయిల్ .com 450 రూపాయలు కవర్ అమ్ముతున్నారు. సిమిలర్లీ బేవకూప్ డాట్ కామ్లోనే అమ్ముతున్న కవర్ రేటు 199 రూపీస్, ఎందుకంటే వాళ్ళ ట్రాఫిక్ జనరేటర్ అది. అమెజాన్లో మీరు వెళ్ళి కలర్పూల్.com లోకి వెళ్తే 899, కలర్పూల్.com ఓన్ వెబ్సైట్కి వెళ్తే 899 కలర్పూల్ డైలీ ఆబ్జెక్ట్స్ అనేసి కస్టమైజ్ దాంట్లో 700-800 రూపీస్ సేమ్ కవర్లే అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు మీరు సిలికాన్ కవర్, రబ్బర్ కవర్, ఇది హార్డ్ కవర్, ఇది మెటల్ కవర్ మీరు చూస్తారు, ఇది మెటల్ అంటే ఇది హై గ్లాస్ మెటల్ కవర్స్. దీనికోసం మీకు చూపెడితే ఇది కూడా ఈ కవర్ అవుట్కమ్స్ మీరు చూడొచ్చు వేరియస్. దీనికోసం ఇంకా వేరియస్ డైస్ మనం పెట్టించాం, ఈ డైస్ ద్వారా దీన్ని యూస్ చేసే ప్రింట్ చేయడం జరుగుతుంది. వేరియస్ డైస్ ఉన్నాయి దీంట్లో. ఇది ఈ కవర్లని డిజైనర్ కవర్స్, మీకు ఇంకోటి చాలా బాగా మీకు చూపెడతాను చూడండి, ఈ శ్రీకృష్ణుడు ఫొటోస్ చూస్తారు ఇవి ఎలా ఉన్నాయి. దీనికోసం మనం ఈ టోటల్ హాఫ్ అన్ అవర్ వీడియోలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను ఎలాగే ఇదే కాకుండా కస్టమైజ్ గిఫ్టింగ్లోని కాఫీ మార్క్స్, టీషర్ట్స్, ఇలాగ రకరకాల వెనకాల ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇలాగ 10,500 ప్రోడక్ట్లు 196 వెరైటీ మిషనరీతోని మీ ముందు రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మాకు రిక్వెస్ట్ చేశారు మా దగ్గర రండి మాకు హెల్ప్ చేయండి. సో నా ఉద్దేశంలో ప్రతి వాడి ఇంట్లోనే డబ్బు సంపాదించాలంటే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్మడం జరుగుతుంది. ప్రోడక్ట్ కానీ సర్వీస్ అయినా అమ్మాలి. మీరు ఇప్పటి వరకు మీరు జాబ్ చేస్తున్నారంటే మీరు టైం అమ్ముతున్నారు, మీ శాలరీస్ అంటే అది సర్వీస్ అంటాను అది అమ్ముతున్నారు, లేకపోతేనేమో డబ్బుని ప్రోడక్ట్ అమ్ముతున్నారు. కానీ మీకు అమ్మడం ఎలాగో తెలియదు, మీ కస్టమర్కి ఏం కావాలో తెలియదు. మన నా కంటిన్యూస్ వీడియోస్లో మనం చూడవలసింది జరిగింది ఎలాగా
మనం ఇప్పుడు ప్రింటింగ్ చేయడానికి ఎలక్ట్రిక్ స్టార్టర్. సో ఇది మనం ఈ హార్డ్ కవర్ ఎలా ప్రింట్ చేస్తాం. ఈ సాఫ్ట్ కవర్ వీడియో అయితే నేను చూపెట్టడం లేదు. ఈ సాఫ్ట్ కవర్ ఇది రబ్బర్ కవర్, సిలికాన్ కవర్. ఈ కవర్ని ఎలా ప్రింట్ చేస్తాం, లెదర్ కవర్ ఎలా తయారు చేస్తాం, మెటల్ కవర్ సెలెక్ట్ చేస్తాం, గ్లాస్ కవర్ సెలెక్ట్ చేస్తాం, మొబైల్ స్కిన్ ఎలా చేస్తాం, అలాగని ఒక మీకు ఒక కన్జ్యూమర్ బిహేవియర్ నేను ఇదే వీడియోలో మీకు కవర్ చేయబోతున్నాను. అందులోపల మనకి ప్రశాంత్ ఏం చేస్తున్నాడు, డాక్టర్ మధుసూదన్ ఈయన, ఈయనే మీ గురువు అక్కడికి. ఎందుకనంటే ఈయనే అంతా నేర్పించవలసింది. నేనే నా ఉద్దేశాన్ని ముందుకు తీసుకొని జరగడానికి తీసుకెళ్ళడానికి డాక్టర్ మధుసూదన్ మీతో ఉంటాడు. 2 నిమిషాలు నేను అంటాను మధుసూదన్కి, డెఫినెట్గా మన ఆడియన్స్కి మాట్లాడాలండి. యా హాయ్ ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా ఈ మొబైల్ కవర్ ప్రింటింగ్ అదర్ ప్రింటింగ్ ప్రాసెస్ గురించి నేను ముందుగా తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా ఏంటంటే ఒక సింపుల్ కవర్ని మనం ఈ విధంగా 3D ఎఫెక్ట్స్తో HD క్వాలిటీ ప్రింటింగ్ తీసుకురావడానికి ఇంత సింప్లిఫైడ్ ప్రాసెస్. ఇది మనకు బేసిక్గా హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ జరుగుతుంది ఇందులో. సో మనం ఏదైతే ప్రింట్ తీయాలనుకుంటున్నామో ప్రోడక్ట్కి ఆ కస్టమైజ్డ్ డిజైన్, అది కస్టమర్ చెప్పిన డిజైన్ అయితే మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజైన్ అయితే ఆ డిజైన్ని మనం తీసుకెళ్ళి ప్రింట్ తీసిన తర్వాత దాన్ని హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్తో ఏం చేస్తున్నామంటే ఆ పేపర్ మీద ఉన్నటువంటి ప్రింట్ని ఈ ప్రోడక్ట్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో దీనికి మనం 3D సబ్లిమేషన్ మెషిన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాసెస్లో మేము ఆ మెషిన్ ఎలా వర్క్ చేస్తుంది, దాని ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి. సో ఎందుకంటే బేసిక్గా నేను మెకానికల్ ఇంజనీర్ కాబట్టి ఏ మెషిన్ అయినా ప్రతి మెషిన్కి ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే వాక్యూమ్ మీద అది వర్క్ చేస్తుంది అన్నమాట. సో ప్రింట్ జరిగేటప్పుడు ఆ పేపర్ ఏదైతే మనం అటాచ్ చేస్తున్నామో ఆ పేపరు, ఆ డై, మొబైల్ కవర్, ఈ సెట్ ఎక్కడా కూడా మధ్యలో ఎయిర్ రాకూడదు. బికాజ్ యు నో వెరీ వెల్ దట్ ఎయిర్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్ట్ ఎయిర్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్. ఎయిర్ ఇన్సులేట్ చేస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ ఎఫెక్టివ్గా జరగదు. సో ఇమేజ్ ట్రాన్స్ఫర్ ఎఫెక్టివ్గా జరగాలి అంటే అక్కడ ఎయిర్ అనేది ఉండకూడదు కాబట్టి ఎయిర్ ఇంటర్వెన్షన్ లేకుండా ఉండడం కోసం కంప్లీట్గా ఎవాక్యుయేషన్ చేస్తాం ఛాంబర్ని. ఆ విధంగా ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ పేపర్ మీద ఉన్న ఇమేజ్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ మొబైల్ కవర్ మీద ఇమేజ్ రావడం జరుగుతుంది. సో మనం ఏంటంటే దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్, ఇది 3D మొబైల్ కవరే కాదు, మనం వేరియస్ మొబైల్ కవర్ ప్రాసెస్ ఇదే వీడియోలో మనం చూడడం జరుగుతుంది. ఏంటంటే మొబైల్ కవర్ 2D ప్రింటింగ్, సిలికాన్ రబ్బర్ కవర్ని నేను ఆపగలుగుతున్నాను, ఈ టైం ఆపుతున్నాను. సిమిలర్లీ మొబైల్ స్కిన్, ల్యాప్టాప్ స్టికర్స్, సిమిలర్లీ ట్యాబ్లెట్ కవర్స్, వేరియస్ ప్రాసెస్. ఎందుకంటే మీ దగ్గర కస్టమర్ ఎప్పుడైనా వస్తే రెడీగా చేస్తాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ చూస్తారు ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రింటర్లో ప్రింట్ వస్తుంది. దీనికోసం మనం యూజ్ చేయవలసిన ప్రోడక్ట్స్ ఏంటి, ఒక దీంట్లో మనం యూజ్ చేస్తున్నాం ఒక మిషన్, 3D మిషన్, ఒక ఫ్లాట్ హీట్ ప్రెస్ హెవీ డ్యూటీ మిషన్. కోర్నాలో ఉన్నది ఫ్లాట్ హెవీ డ్యూటీ హీట్ ప్రెస్ మిషన్ ఇది. దీంతోనే మనం వేరియస్ టోటల్ నేను ఇప్పుడు చూపెడుతున్న కొన్ని మిషన్స్ అన్నీ కలిపి 10,500 ప్రోడక్ట్లని ప్రింట్ చేయడం జరుగుతుంది. 10,500 వెరైటీ ఆఫ్, మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు, ఇది 4.5 crores వర్త్ ప్రాజెక్ట్ని మనం ఈరోజు 4.5 lakh rupees లోన్ తీసుకోవచ్చు. అంటే 5 lakh rupees లోనే చాలా మంచి ప్రాజెక్ట్ని మనం కవర్ చేసి దాంట్లో వేరియస్ ప్రోడక్ట్లు మనం తయారు చేయొచ్చు. మొబైల్ కవరే కాదు, టీషర్ట్స్, మగ్స్, ఫోటో ఫ్రేమ్స్, వాల్ సబ్లిమేషన్ ఒకే ప్రాసెస్ వాడటం లేదు, మనం డిజిటల్ టెక్నాలజీని వాడుతున్నాం మన డిజిటల్ ఇమేజెస్ని ట్రాన్స్ఫర్ కోసం. దానికోసం అంత లోపల ప్రింటింగ్ వస్తుంది. దానికోసం నేను మీకు చెప్పవలసింది ఏంటంటే మనం ఇది ఇక్కడ ఇంక్ చూస్తున్నాం. ఇంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డైస్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ బిజినెస్ ప్రాసెస్ తెలియకుండాను వేరియస్ ప్రోడక్ట్లు ఇండియాలో ఏంటంటారంటే జుగాడ్ టెక్నాలజీ అని అంటే ఏంటి, ఏది లేకపోతే ఏదో ఒకటి పట్టుకొనైనా చేసేద్దాం అనేది. అలా చేసే ప్రాసెస్ని మీరు ఫెయిల్ అవుతే ఫెయిల్ అవ్వడానికి ముందుగా రెడీగా ఉంటారు. చాలామంది ఇక్కడ మార్కెట్లో మీరు చూపుతాను ఈ డైని, వుడెన్ డైని యూజ్ చేస్తారు. ఇది వుడెన్ డై కాదు, ఇది ఫిట్టింగ్ టూల్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి కాకపోతే చాలామంది దీన్ని ఫిట్టింగ్ టూల్ అనుకుంటాను, వుడెన్ డై అనేసి వుడెన్ డై కింద అమ్ముతున్నారు. సో మీకు నేను వేరియస్ ప్రాజెక్ట్స్ చూపిస్తాను. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, వేరియస్. ఇది మెటల్ డైస్, ఇది ప్రిసిజన్ డైస్. సో ఇలాగ చూస్తే వేరియస్ డైస్ మీకు కనబడుతుంది. మేము ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్లో ఫస్ట్ టైం మనం వేరియస్ డైల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీను ఎప్పుడు నేర్పించాలో. సో దీన్ని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే స్టార్టింగ్ కాస్ట్ ఎంత, దాన్ని మెచ్యూర్డ్ కాస్ట్ ఎంత, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆలోచిస్తుండొచ్చు నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ మన దగ్గర ఫోన్కిలో
టైం ఉండదు కాబట్టి ఇది ఎక్స్ప్లెనేటరీ వీడియో. దీంట్లో ఏంటి వాడాలి, ఎలా వాడాలి, అందరికీ మేము రీచ్ అవ్వలేకపోతాం కాబట్టి కొంతమందికి హెల్ప్ చేయడం. సో ఇది టోటల్ ఎక్స్క్లూజివ్గా ఎంత కావాల్సిందంతా ఇది ట్రైనింగ్ ప్రాసెస్. 3 to 10 డేస్ మధ్యన ట్రైనింగ్ జరగడం జరుగుతుంది. దాని డాక్టర్ మధుసూదన్ మీకు తెలుగు వాళ్ళందరికీ విజయవాడ సెంటర్లోని, చాలా త్వరలో మనం హైదరాబాద్ కూడా వస్తాం, కర్ణాటక అన్ని సిటీ ఈవెన్ డిస్ట్రిక్ట్స్, ప్రతి 720 డిస్ట్రిక్ట్లో మనం ఉంటాం. కానీ ఇది ఒక ప్రింటింగ్ ప్రోడక్ట్ కాదు, ఎందుకంటే స్టార్టప్ క్లినిక్ అనేది స్టార్టప్ క్లినిక్. మన బిజినెస్ కన్సల్టింగ్ ఫామ్ ఈ స్టార్టప్ క్లినిక్లో బేసికల్గా మనం చూడవలసింది చూస్తే అన్ని రకాలైన బిజినెస్లు ఉన్నాయి. అన్ని బిజినెస్లను మనం నేర్పించడం దీంట్లో జరుగుతుంది. మీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫోర్మోస్ట్ పాయింట్ కోసం మీకు నేను ఆన్సర్ చేయాలి అని అనుకుంటే, ఫస్ట్ ఏంటంటే మనం ప్రింటింగ్ ప్రాసెస్ని మనం చూస్తూ కొలిది. ఈ ప్రింటింగ్ ప్రాసెస్లోని 1,10,000 నుంచి మన బిజినెస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి. 1 lakh మీద నుంచి బిజినెస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి. అవి స్మాల్ స్కేల్ బిజినెసెస్. మొబైల్ కవర్ రీటైలర్ కింద బిజినెస్ చేయాలంటే 1,10,000. హోల్సేలర్గా నేను పనిచేయాలి అని అంటే అరౌండ్ 3 lakh rupees స్టార్టప్ కాస్ట్. నేను ఆన్లైన్లో పనిచేయాలి విత్ బ్రాండింగ్ అనుకుంటే అప్ టు 5 lakh rupees ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. అదే హోల్సేల్ ఓన్ వెబ్సైట్లో పనిచేయాలి అని అంటే 7 to 10 lakh rupees. దాంట్లో మనం వెబ్సైట్ గైడెన్స్ అంతా, బిజినెస్ గైడెన్స్, బిజినెస్ ప్లానింగ్ అన్నీ ఇస్తూ ఒక ఐడియా నుంచి మార్కెట్కి తీసుకెళ్ళడం, బ్రాండ్ బిల్డింగ్ వరకు ఉన్న యాక్టివిటీస్ని మనమే గైడెన్స్ ఇస్తాం. అంటే మేము చేయం, మీకు అంతా నేర్పిస్తాం. ఇదంతా ట్రైనింగ్ ప్రాసెస్లో జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ నేర్పించడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ అనేది అండర్ వన్ రూఫ్. ఇప్పుడు చల్ అలాగా స్టార్ట్ కదా, ఇప్పుడు మనం ఫాస్ట్గా క్యూకే హమారే పాస్ నా ఆధా ఘంటా సే జ్యాదా నీ 15 మినిట్ ఆల్రెడీ నికల్ గయా. సో పహలే 2D మొబైల్ కవర్ కో దిఖాదే కైసా కర్నా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏలాగా నేను మీరు ఇప్పుడు చూస్తారు ఏంటంటే ఒక ఈ బ్యాక్ సైడ్ ప్రాసెస్ని చూస్తారు, ఎలా ప్రింట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇది 2D మొబైల్ కవర్లో రెడీగా మన ప్రశాంత్ మనకు చూపెడతాడు దీన్ని ప్రింటింగ్ ఎలాగవుతుంది. ఒక ప్రీమియం కవర్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ప్రీమియం కవర్ కోసం అనేసి. ఈ వీడియోలోని 2D మొబైల్ కవర్, 3D మొబైల్ కవర్, రబ్బర్ సిలికాన్ కవర్స్ నా దగ్గర టైం ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోతుంది వీడియో. అంత వీడియో మీ దగ్గర ఓపిక ఉండదు, నా దగ్గర టైము ఉండదు. ఎందుకంటే ఈ వీడియోలో మీకు చూపెడతాం ఇది ఎలా చేస్తారు. దీన్ని చేయాలి అని అంటేప్పటికి మిగాలన్నా పని మిగాలి. సో ఇది మెటల్ ప్లేటు, దీంట్లోనే ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా వస్తాయి. మెటల్ ప్లేటు ప్లాస్టిక్ ప్లేట్ మీద మనం ప్రింట్ చేయాలి అని అంటే దీన్ని మీరు చూస్తారేంటే దీన్ని ప్రింట్ ఎలా చేస్తాం. అంతలోపల మీరు మనోడు ఫేస్ చేస్తున్నాడు. ఇవన్నీ మీ ట్రైనింగ్లో ఎలాగ నేర్పిస్తారు మీరు ఇవే చూడొచ్చు. కస్టమైజ్డ్ గిఫ్టింగ్ సొల్యూషన్స్ మీకు నెలలోని నా ఛాలెంజ్ 2 లక్షల మీద నుంచి ఎక్కువ ఇన్కమ్ అనేది. కానీ బిజినెస్ ప్లానింగ్లో వెళ్తే ప్రాసెస్లో వెళ్తే ఇదంతా జరుగుతుంది. దీనికోసం మీరు చేయవలసింది ఏంటంటే ఈ వీడియో అంతా జాగ్రత్తగా చూస్తారు. తక్కిందంతా ప్రాసెస్ని మీరు మా ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్తే మీకు తెలుస్తుంటుంది. అది ఇది దీని మీద ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ షీట్ అంటించి ఉన్నది దీనికోసం. ఎందుకంటే ఇది పాడవకుండాను ఉండడానికి. మీ ఎదురుగా చూడండి 6 కవర్స్ ప్రింట్ చేస్తున్నా. టైం చూడండి, టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. ఎప్పుడైనా మనం అంటాం కదా టైంని మనీ కింద కన్వర్ట్ చేయడం, టైంని మనీ కింద కన్వర్ట్ చేయడం ఎలాగా అనేది మీ ఎదురుగా నేను చూపెడతాను. ఒక కవరు 1,000 రూపీస్ ప్లస్. ఇది ప్రీమియం కవర్స్ యాపిల్ కోసం స్పెషల్లీ మనం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాపిల్ రేంజ్ ఆఫ్ సిరీస్ కోసం. ఎందుకంటే కస్టమర్ చైనా ఫోన్ నుంచి మీకోసం నేను ఒక వార్త ఏంటంటే వరల్డ్లో ఎటువంటి కవర్ అయినాను కస్టమర్ వచ్చి వాడు వాడి ఫోటో పెట్టాలన్నా, వాడు వాడి డిజైన్ అన్నాలన్నా, వాడి ఫోన్ బ్యాక్ సైడ్కి మనం తీసుకెళ్ళడం అనేది పద్ధతిని మనం క్రియేట్ చేయడం జరిగింది. అంటే 200 రూపాయల ఫోన్ వాడికి వర్త్ ఫోన్, 5 కోట్ల ఫోన్ వాడికి కూడా వాడు బ్యాక్ సైడ్లో వాడు కోరుకున్న డిజైన్, అంటే కస్టమర్కి నో అనకుండా అనే సొల్యూషన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా లో కాస్ట్ సొల్యూషన్స్ ఇవి. ఎందుకనంటే మా అంత తక్కిన బిజినెసెస్ అన్నీ ఉంటుండగాను. ఇది మీరు చూస్తారు ఆల్రెడీ మనోడేమో పేపర్ని క్లోజ్ చేశాడు. ఆల్రెడీ ఇది చూస్తే 2D మొబైల్ కవర్స్ అంటాం. దీనికి మెటల్ షీట్స్ అవుతుంది. దీనికోసం ప్రింట్ చేయడానికి ప్రాసెస్ని చూస్తే మీరు ఎట్ ఏ టైం ఈ ఇది కమర్షియల్ హీట్ ప్రెస్లోని మనం దీంట్లో అంటే కమర్షియల్ అంటే బిజినెస్ కోసం మనం యూజ్ చేస్తున్నాం. బిజినెస్ కోసం ఇది యూరోపియన్ హీట్ ప్రెస్, అంటే మేడ్ ఇన్ చైనా, అంటే యాపిల్ నట్ ప్రోడక్ట్ అనమాట. మనం ఏవీను అంటే మా సెంటర్లో మేడ్ ఇన్ ఇండియా లోకల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కొన్ని.
అవి దొరకవు. అంటే ఈవెన్ మేడ్ ఇన్ చైనా కొన్ని లోకల్ ప్రొడక్ట్స్ అవి మీకు దొరకవు అనమాట. మీరు అనుకున్నారనుకోండి నాకు మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ లోకల్ చవక రకమైన చవక. మేము ఎందుకంటే 60% ఆఫ్ ద పీపుల్ నెక్స్ట్ వాళ్ళ రెడీ కన్నా ఉండగా పడబట్లగా అది ఎవరు ఓగేనా ఓపీ ఆగా తినొక ఎవరికో రెడీ కదే. సో ఇవన్నీ మీకు డైరెక్ట్గా మీరు ఉండగా దేకున్నా. సో మీరు ఇవన్నీ మీరు చెప్పిన విధంగాను కావాలి కాదు, ఎండ్ కస్టమర్కి ఏం కావాలి అనేది మాకు తెలుసు. మీకు డబ్బులు సంపాదించాలి, రోజుకి నేను 100 కవర్లు గ్యారంటీ చెప్తున్నాను. 100 కవర్లు వింటూ 200 మీద అమ్మాలి, ఎందుకంటే అమెజాన్ ప్రైస్ కంటాను 10-20 రూపాయలు తక్కువ నుంచి అమ్మచ్చు. అమెజాన్ ప్రైస్ కంటే అంటే మీరు రేట్ పడియక్కర్లేదు, 25 రూపాయలు మొబైల్ కవర్ తయారైపోతుంది కదా, 100 రూపాయలు మొబైల్ కవర్ తయారైపోతుంది, 1000 రూపాయల ప్రోడక్ట్ని 300 అమ్మేయడం, ఇలాగ పనులు చేయకూడదు. ఇవన్నిటికీ మనం ట్రైనింగ్, బిజినెస్ మోడల్, మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రోడక్ట్ని బ్రాండింగ్ ఎలా చేయాలి, మార్కెట్లో ఎలా తీసుకెళ్ళాలి, మీ పేరు నమ్మాలి. ఇది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, కవర్ ప్రింటింగ్ అనేది మొబైల్ కవర్ ప్రింటింగ్ అనేది అయిపోయింది. 70 సెకండ్లో మనం చేయడం జరిగింది. 70 సెకండ్లో 6 కవర్లు, ఒక కవర్ మీద 500 రూపాయలు ఇన్కమ్. ఎందుకంటే ప్రీమియం ప్రోడక్ట్స్ అలాగే ప్రీమియం ప్రోడక్ట్స్ ఇవి. ప్రీమియం ప్రోడక్ట్స్ ఎప్పుడున్నో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 500 రూపాయలు 3500 రూపాయలు 70 నిమిషాల్లో దీన్ని అమ్ముతే డబ్బు వచ్చేస్తుంది. ఇది అమ్మడం ఎలాగా అనేది పెద్ద మీ అందరికీ రానిది. ఇదే మనం పూర్తి నేర్పిస్తున్నాం, ఇది ఎలా చేయాలి. సిమిలర్లీ ఇప్పుడు బ్రాండింగ్ ఎలా చేయాలి ఇదంతా మనం నేర్పిస్తాం. ఈ బ్రాండింగ్ ఎలా చేయాలి, ఏం చేస్తే మనకి నెక్స్ట్ సేల్స్ వస్తాయి, సేల్స్ చేయడానికి అమెజాన్లో ఎలా అమ్మాలి, ఫ్లిప్కార్ట్లో, ఇవన్నీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీకు ఆ ప్రోగ్రామ్స్ అన్నిటి కోసం మా సెంటర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చెన్నైలో ఉన్నాం, పట్నాలో ఉన్నాం, కలకత్తాలో ఉన్నాం, ఢిల్లీలో ఉన్నాం. అలాగే ఢిల్లీ స్టూడియోలో కొంచెం పీపుల్కి అలౌడ్ లేదు, ఎందుకంటే స్టూడియో నుంచి అంతానో మేము మీ వరకు వస్తున్నాం. మా ఎందుకంటే నా కోరిక ఏంటంటే ప్రతి ఓడింట్లో డబ్బు వచ్చేయాలి. ప్రతి ఓడింట్లో డబ్బు రావాలంటే డబ్బుని రైట్గా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు లేదు, 9 కోట్ల మంది ఖాళీగా ఉన్నారు. ఇంజనీరింగ్ చేసి MBA చేసి ఏం చేయాలో మీకు తెలియదు, చేసి చవక చవక జాబుల్లో పనిచేస్తున్నారు. నేనున్నాను ఏంటంటే ప్రతి ఓడికి ఏదో ఒకటి నేర్పిస్తే బాగుంటుంది. హోల్సేల్, ఆన్లైన్ బిజినెస్, Amazon.com, US అమ్మడానికి, ఓన్ వెబ్సైట్లో అమ్మడానికి, కస్టమైజ్ ప్రింటింగ్ బిజినెస్. మీకు ఒకటి printshopee.com అని విజయవాడలో మా క్లయింట్ ఉన్నాడు, ఆయన ఒకసారి printshopee.com కి వెళ్ళండి, కస్టమైజేషన్ ప్రాసెస్ ఎలాగున్నదో మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. అలాగే మాకు హైదరాబాద్లో రకరకాల పీపుల్కి మనం హెల్ప్ చేస్తాం. ఇండియాలోని గుంటూరు, నెల్లూరు, మల్టిపుల్ పీపుల్, ఎవ్రీబడి నౌ రిచ్, చాలా చాలా. ఒక అమ్మాయి పేరు హేమబిందు, విజయవాడలో స్టార్ట్ చేసింది. విజయవాడలో స్టార్ట్ చేసిన అమ్మాయి ఈరోజు US ఉన్నది. తను ఎంత సంపాదించిందో తనకే తెలియదు. ఎందుకంటే డబ్బు సంపాదించిన డబ్బు రోడ్డు మీద పడి ఉన్నది. మనీ ఈజ్ ఇన్ టు యువర్ రోడ్స్. ఈ డబ్బులు రోడ్డు మీద పడి ఉన్నది మీ ఎదురుకే. నేను ఏంటంటే కన్వర్షన్ చూపెడుతున్నాను, ఎలా చేయాలో చూపెడుతున్నాను. మీకు ఒక అన్నాను, మీ దగ్గర కస్టమర్ వాకిన్ వస్తే ఎటువంటి కస్టమర్కైనా సాటిస్ఫైడ్ చేస్తే ఆటోమేటిక్గా, ఎటువంటి కస్టమర్కి సాటిస్ఫైడ్ చేస్తాను మీ ఎదురుగా నేను చూపెడతాను. ఈ కవర్స్ ఎలాగ ఉన్నది, చాలా 3D పడబడలేదు. సో ఇది కూడా చూడండి, కవర్ కవర్ మీరు చూస్తారు. ఈ కవర్ మీరు ఎలాగున్నదో మీరే చెప్పండి, మీ చేత్తో కదా. ఎందుకంటే ఇది వెరీ నైస్. దీంట్లో బ్రాండింగ్ వేసాను చూసండి, స్టార్టప్ క్లినిక్ లోగో పడి ఉన్నది. ఇది కస్టమైజ్డ్ అంటే రకరకాలుగా ఫ్యామిలీ ఫొటోస్ గట్టను పెట్టుకోవడానికి. అదే కాకుండా ఇది ఆన్లైన్లో అమ్మడానికి, లేదా ఆఫ్లైన్లో అమ్మడానికి, మీ స్టోర్స్లో అమ్మడానికి. చూసారు కదా బాగున్నదా లేదా, ఏంటండి ఎస్ అప్నా టైం ఆయగా అంటే మీ టైం ప్రతి ఒక్క టైం వస్తుంది అంటే ఇది అప్నా టైం ఆయగా. ఇది ఈ కవర్ని బ్రాండింగ్ ఆ బాక్స్ ప్యాకింగ్లో వేసామంటే దీని వాల్యూ పెరిగిపోతుంది. దీనికి రీసెర్చ్ చేయాలంటే Amazon.com.com కి వెళ్ళారనుకోండి, $50. ఇది $50 ప్రోడక్ట్. $50 ప్రోడక్ట్ అంటే మీకు టోటల్ 100 రూపాయలు తయారైన ప్రోడక్ట్. $50 అంటే 3500 అంటే సమ్వేర్ అరౌండ్ 2000 రూపీస్ 2000 రూపీస్ అనుకోండి, 2321 అంటే ఒక 2000 రూపీస్లోని ఇది సేల్ అవుతుంది ఈచ్. అదే 500 రూపీస్లో సేల్ అవుతుంది. సిమిలర్లీ సిలికాన్ రబ్బర్ కవర్ కూడాను అలాగే జరుగుతుంది. దీన్ని ఏంటంటే మీకు స్టాక్ ఎక్కువ ఉంచుకోకర్లేదు, లో ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రింట్ చేయొచ్చు, అలాగే కస్టమర్ వచ్చేసి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తారు ఏంటంటే మొబైల్ కవర్ 3D ప్రింటింగ్ మీరు చూస్తారు, మనోడు ఆల్రెడీ రెడీ చేస్తున్నాడు. మనోడు రెడీ చేస్తున్నాడు ఈ ప్రోడక్ట్ని ఎలా ప్రింట్ చేయాలి అనేది మీకు డిజైన్.
ఇప్పుడు చూస్తారు ఏంటంటే మీకు లోపల బ్రాండింగ్ చేస్తున్నాడు ఈయన, అంటే ఎంఆర్పి ఎంత, ఏం బ్రాండ్ ఇది అమ్ముతుంది అని టోటల్ నేను లోపల బయట బ్రాండింగ్ అంటే మీ ఓన్ బ్రాండ్తో నమ్మొచ్చు, అంటే కాంపిటీషన్ మీకు టచ్ చేయదు. సో దీని ప్రొజెక్ట్తో మనం ఏం చేస్తామని అంటే వేరియస్ ఐడియాస్, సొల్యూషన్స్, డిజైన్స్ అన్నీ కలిపి ప్రొవైడ్ చేస్తాం. ఈ ప్రింటింగ్ అనే ప్రాసెస్తో నేర్పిస్తూ 3D మొబైల్ కవర్ ప్రింటింగ్, 2D మొబైల్ కవర్, సిలికాన్ రబ్బర్ కవర్ ప్రింటింగ్, యూవీ ప్రింటింగ్, రకరకాల ప్రింటింగ్ ఉన్నాయి. లెదర్ కవర్స్ ఎలా చేయాలి, మెటల్ కవర్స్ ఎలా చేయాలి, మొబైల్ స్కిన్స్ ఎలా చేయాలి, ఇలాగ వేరియస్ ప్రోడక్ట్లను ప్రింట్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ ఇదంతాను మీకు ఇవన్నీ కలిపి నేర్పించడం జరుగుతుంది. సో మీ అందరికీ నేను ఇచ్చిన సందేశం ఏంటనంటే, ఖాళీగా కూర్చుంటే ఏమీ చేయలేరు. ఇంట్లో నుంచి బిజినెస్ చేసి ఫేస్బుక్లో అమ్మచ్చు, ఇన్స్టాగ్రామ్లో అమ్మచ్చు అమ్మాయిలు అవుతాయి. ఎందుకంటే నా 5-point అజెండాలో ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, 5 ప్రాజెక్టులు ఉన్నాయి, 5 మాటలు ఉన్నాయి అన్నమాట. ఇదంతా మీకోసమే. ఎందుకు చేస్తున్నాను అంటే ఇంకో మీరు సుఖంగా ఉండి లైఫ్ ఒకసారి జీవితంలోనే డబ్బు గారు మీరు పరిగెడుతున్నారు, నాకు చాలా కోపం వస్తుంది. డబ్బు అనేది ప్రతి రోడ్లో పడున్నది, ఎలా పడున్నది ఏంటి. మేము హిందీ కోసం చాలా 450+ వీడియోస్ నాకు ఆల్రెడీ ఉన్నాయి, కానీ తెలుగు కోసం ఏదైనా చేద్దామనేసి ఒక ఆశయంతో నేను ఎదురు చూస్తుంటే డాక్టర్ మధుసూదన్ మనతో జాయిన్ అయ్యారు. ఈయన అన్నారు నేను ఏంటంటే నేను తెలుగు వాళ్ళకి ప్రతి వాళ్ళకి నేను హెల్ప్ చేద్దాం అనుకున్నాను సార్. నా జీవితంలో నేను చేసింది ఎప్పుడూ ఇంజనీరింగ్ కాలేజీలోనే లిమిటెడ్ స్టూడెంట్స్కి, ఒక 500 మంది స్టూడెంట్, 1500 మంది స్టూడెంట్లకే నేను బ్యాచ్ టు బ్యాచ్ చదివిస్తూ 15 సంవత్సరాలు గడిపాను. కానీ ఇప్పుడు నేను మీతో కలిసి ఇండియా అంతటి, వరల్డ్ అంతా, వరల్డ్ ఎక్కడన్నా తెలుగు వాళ్ళకి నేను చదివిస్తాను సార్ అని అన్నాడు. ఈయన కన్నడ కూడా చాలా బాగా వచ్చు, కన్నడలో కూడా చాలా చెప్తారు మీకు. ఇది ఇనీషియల్ ఫేజ్ కాబట్టి ఈయన ఎక్కువ మాట్లాడటం లేదు, ఎక్కువ వింటున్నాడు. మీరు కూడా అలాగే పేషెన్స్, ప్యాషన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మార్కెటింగ్ వీడియోస్ మీకు కంటిన్యూస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఈ బిజినెస్ ఛానల్ ఏంటన్నది అని అంటే బిజినెస్ ఛానల్ కాదు, ఎడ్యుకేషన్ ఛానల్. మనం దీంట్లో డబ్బుల్ని సంపాదించడం ఎలాగ అనేది నేర్పిస్తున్నాం. అంటే మేము సంపాదించడానికి కాదు, మీరు ఎలాగ సంపాదించాలి అనే ఒకే ఒక ఆశయంతో ఈ బిజినెస్. మీ ఎవరికి వస్తారు, ఇది 3D మొబైల్ కవర్ మిషన్, దీంట్లో మీ వాక్యూమ్ ఆన్ చేయడం జరిగింది. మీ కొద్ది దగ్గర తీసుకొస్తాను, వాక్యూమ్ ఆన్ చేయడం జరిగింది. దీని మొత్తం మొబైల్ కవర్ని మీకు 8 మినిట్స్లో ఇప్పుడు ప్రింట్ చేసి చూపెడుతున్నాడు, కానీ నార్మల్గా మనం మొబైల్ కవర్ని 2 మినిట్స్లో ప్రింట్ చేస్తాం. ఎందుకంటే ప్లాస్టిక్ ప్రాపర్టీ 3 మినిట్స్ మ్యాక్సిమం హార్డ్నెస్ రాకుండా ఉండడానికి. ప్రస్తుతానికి ఇప్పుడు డెమో జరుగుతుంది మీకు కోసం కాబట్టి ఎలా చేయాలని చూడండి. దీంట్లో మనం వాడింది ఏంటంటే ఒక 3D మిషన్, ST3042 ఫ్రీసబ్ అనే బ్రాండెడ్ కంపెనీ, చైనీస్ కంపెనీ నుంచి మనం తీసుకోవడం జరిగింది. సిమిలర్లీ ఒక ఎప్సాన్ L1800 ప్రింటరు, దీంట్లోని ఇది మోడిఫైడ్ వెర్షన్, మనం ప్రింటర్స్ వాడతాము, ఇది లోకల్ ప్రింటర్స్ కాదు. ఎందుకంటే మనం 100% ప్యూర్ ఇంక్ను వాడతాం ఇక్కడ. 99 సబ్లిమేషన్ అనే బ్రాండెడ్ ఇంక్ 100% ప్యూర్. ఎందుకంటే ఇండియాలో పాల్లో నీరు కలిపేసినట్టుగేమో ఇండియాలో వాటర్లో, ఇంక్లో వాటర్ కలిపేస్తుంటారు. వాటర్ కలిపితేనేమో ఈ HD క్వాలిటీ, మీరు ఈ క్వాలిటీని చూడండి. ఈ క్వాలిటీ రాకపోతే ఆ మనిషి 600, 500, 700 మా క్లయింట్స్కి ఎవరు అందుకోసం అనేసి. క్వాలిటీ పేపర్ ఏది ఉన్నదో మీకు నేను చూపెడతాను, ఏం పేపర్ వాడుతున్నారు. ఈ పేపర్ అనేది డబల్ సైడ్ ప్రింటబుల్ పేపర్ ప్రింటెడ్ పేపర్ ఏమో మనము ఇది వాడుతున్నాం. దీనికి మీకు చూపెట్టాలంటే దీని అవుట్కమ్స్ చూస్తే ఇది అవుట్కమ్. ఇప్పుడు ఈ డిజైనింగ్ మీరు చూస్తే కాటన్ ఫ్యాబ్రిక్, దీంట్లో కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనం ప్రింట్ చేయడం జరిగింది. దీంట్లో అంటే పాలిస్టర్ పర్సంటేజ్ ఉన్నది, కాటన్ ఫ్యాబ్రిక్ మీకు చూస్తే నచ్చి ఉంటుంది. దీంట్లో వేరియస్ పేపర్ LTP, QTP అని వేరియస్ పేపర్స్ మనం యూజ్ చేయడం జరిగింది. మీకు అంటే టీషర్ట్ ఇలాగ 10,500 వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్తో మీరు మార్కెట్లోనికి రావచ్చు. అంటే మీరు చేయవలసింది ఏంటి అని అంటే ఓవరాల్ దీంట్లో అడ్వర్టైజ్మెంట్ సొల్యూషన్స్ వేరియస్ తో మీరు వేరియస్ అడ్వర్టైజ్మెంట్ సొల్యూషన్స్తో మీకు నేను తీసుకుని వెళ్తాను మార్కెట్లోకి. రోజుకి 100 కవర్లు, 200, 300, 500 కవర్లు మీరు అమ్మచ్చు. మొబైల్ కవర్లే కాదు, చార్జర్లు, డాటా కేబుల్లు ఇవన్నీ మీరు అమ్మచ్చు. దీనికి అడ్వర్టైజ్మెంట్ సొల్యూషన్స్, దానికి ఎలా తీసుకెళ్ళాలో మార్కెటింగ్ ప్లాను, బిజినెస్ స్ట్రాటజీ ఇవన్నీ మీరు ఎదగారు ఇప్పుడు చూడొచ్చు. కొత్తగా ఒక డివైస్ మనం లాంచ్ చేస్తాం, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ యాక్చువల్గా. దీన్ని 3 సంవత్సరాల నుంచి మనం ప్రాజెక్ట్ టెస్టింగ్ చేయడం కంటిన్యూ జరుగుతుంది. మీరు చూస్తే ఈ ప్రోడక్ట్ ఫస్ట్ టైం, అంటే ప్రతి రిటైలర్కి
అవసరం ఉండేది. ఇప్పుడు మీరు చూస్తారు ఏంటంటే ఇక్కడ ఆండ్రాయిడ్ అనేసి ఒక సింబల్ స్టార్ట్ అయింది, వెనకాలేమో అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయింది. మీ అడ్వర్టైజ్మెంట్స్ బ్రాండ్ వన్ అనే ప్రోడక్ట్ పేరు మీద మనం తీసుకుని వస్తున్నాం ఈ సొల్యూషన్ని. దీనికి డీలర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ కోకోకోల అది మీరు చూస్తారు, ఆల్రెడీ టిన్ తిరుగుతుంది, చూస్తున్నారు కదా ఈ టిన్ ఎలా తిరుగుతుందో. కోకోకోల చూస్తే ఇదిగోండి, ఇప్పుడు ధ్యానంగా చూడండి, ఇది ఫస్ట్ టైం మీ మీ సొల్యూషన్స్ మీకంటే రిటైల్ షాపు కాబట్టి రిటైల్ షాప్లో అది కూడా చార్జర్ ఇది ఇయర్ ఫోన్స్ ఎలాగా వెనక మీద బర్గర్ వచ్చింది, ఇయర్ ఫోన్స్ ఎలాగా ఇవన్నీ కొన్ని ఓవరాల్ సొల్యూషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే మీకు ఫెయిల్యూర్ రేట్ జీరోతో ఈ బిజినెస్ని స్టార్టప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము బిజినెస్ ఎడ్యుకేషన్స్ మనం ఇస్తున్నాం కాబట్టి చదువు నేర్పిస్తున్నాం. అక్కడ చూస్తున్నారు వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇవన్నీను, ఇది ఓవరాల్ ఒక సొల్యూషన్ ద్వారా మీకు వరకు తీసుకురావడానికి 720 సెంటర్లో వస్తున్నాం. మీరు కూడా మాలాగా ఎడ్యుకేషన్ చదువుకొని ఉన్నారు, మాతో కలిసి వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక సెంటర్ని చూద్దాం అనుకుంటున్నారంటే డెఫినెట్గా మీరు డాక్టర్ మధుసూదన్కి ఆ నెంబర్ ఏది ఇచ్చారో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. ఆ డిస్క్రిప్షన్స్లో ఏటు ఉన్నదో డీటెయిల్స్, మా సెంటర్ డీటెయిల్స్, అడ్రస్సెస్, ఎక్కడికి వెళ్ళాలని అంటే చెన్నై, ఓ తమిళనాడు. మేము ఇండియాలోని కొద్ది వరల్డ్ అన్ని సెంటర్లు వస్తున్నాము, వరల్డ్ వైడ్ మనం తీసుకుని వెళ్ళేది. ఆ అడ్వర్టైజ్మెంట్ సొల్యూషన్స్ చూస్తే దీనికి వేరియస్, ఇప్పుడు మీరు చూస్తే వెనక అసలు మా విజన్స్ రాస్తున్నాయి, దాంట్లో బ్రాండ్ వన్ అనేది సొల్యూషన్ ఇది. ఇలాగే మల్టిపుల్ ప్రాజెక్ట్స్తో స్టార్టప్ క్లినిక్ అనేది వేరియస్ ప్రాజెక్ట్స్తో మేము వస్తున్నాం. డాక్టర్స్ మార్కెటింగ్, సిమిలర్లీ కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఏ కంపెనీ మీరు ఎగ్జిస్టింగ్ బిజినెస్ మ్యాన్ అయినా మా కన్సల్టేషన్ సర్వీస్ మీకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మేము ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంటే కాదు, ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రినర్స్కి ఎగ్జిస్టెంట్ బిజినెస్ మ్యాన్కి ఎంటర్ప్రినర్ తయారు చేద్దాం అనేసి మా కోరిక. దాని నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, ప్రతి మనిషికి మనం తయారు చేస్తే అట్లీస్ట్ 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని మా ఒక ఉద్దేశంతో నేను టీవీ ఛానల్ ఎక్కువ మాట్లాడుతుండే వాడిను. హిందీ ఎక్కువ, ఇంగ్లీషు ఈ ఛానల్స్ మీద మా లాంగ్వేజెస్ మీద ఉంటుంది. కానీ నేనేంటన్నానంటే ఎందుకు మనం అక్కడ చూసారు మీరు వేరియస్ ప్రోడక్ట్స్ మీకు కనబడుతుంటుంది. ఇది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్గా మీకు రావాల్సింది వస్తుంది. ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళేసి పర్సనల్గా మీరు కలిస్తే కౌన్సల్స్, మా బిజినెస్ కన్సల్టెంట్స్ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ మధుసూదన్ హెడ్ చేస్తున్నాడు తమిళనాడు అండ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. సిమిలర్లీ శ్రీనివాస్ హెడ్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్, ఇంకా తమిళనాడు, ఇంకా కేరళ. మనోడు తెలంగాణ అంటే ఆంధ్ర ఇప్పటికీ నా బుర్రలోనేమో తెలంగాణ వెళ్ళలేదు, తెలుగు దీనికి సెంటర్ని హెడ్ చేస్తున్నాడు. ఈయన అండర్లో ఈవెన్ అదర్ సెంటర్స్ కూడా కొన్ని కలుస్తాయి. ప్రస్తుతానికి 2 స్టేట్లు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని నా దగ్గర వచ్చాడు ఈయన. మీ 2 స్టేట్లలోని ఎవరైనా వీళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. సిమిలర్లీ అదర్ 2 స్టేట్స్ స్ట్రేట్గా మీరు చెన్నై సెంటర్ను పోవచ్చు. వీళ్ళకి మాట్లాడినా వాళ్ళ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళ సెంటర్ లేదు. ఎందుకంటే మా దగ్గర సిస్టమ్ ఏంటంటే ప్రస్తుతానిక లిమిటేషన్ అంత ఇన్వైటెడ్ మోడలు, మీకు ఇన్వైటేషన్ వస్తుంది. ఆ ఇన్విటేషన్ మా వీడియోస్ ఎందుకంటే లెంగ్తి ఉండడానికి కారణం ఏంటి, మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలోని మీకు మిస్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆన్లైన్లో అమ్మాలి అని అంటే ఆల్ ఇండియా, ఆఫ్లైన్లో అమ్మాలంటే రిటైల్ స్టోర్లో అమ్మాలంటే ఎగ్జిస్టింగ్ స్టోర్లో అమ్మచ్చు, ఫోటో స్టోర్ స్టూడియోలో అమ్మచ్చు, మొబైల్ యాక్సెసరీ, మొబైల్ రిపేర్ స్టోర్, అదే కాకుండా గిఫ్ట్ స్టోర్లో ఈ ప్రాజెక్ట్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. గిఫ్ట్ స్టోర్లో వేరియస్ గిఫ్టింగ్ ప్రాజెక్టులు కూడా చేయొచ్చు. ఇవన్నీ చూస్తే గర్ల్ ఫ్రెండ్ గిఫ్టింగ్ చూసారా, మీ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్టింగ్ కోసం ఈ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది. సిమిలర్లీ కార్పొరేట్ బిజినెస్ కంపెనీస్ లోగోస్ కనబడుతున్నాయి, జాగ్రత్తగా తీసుకెళ్తాను చూడండి. కార్పొరేట్ బిజినెస్ కంపెనీస్ బ్రాండింగ్ కోసం జరుగుతుంది. స్కూల్స్ యూనిఫామ్స్ ఇలాంటివి వేరియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులోని నెక్స్ట్ కొన్ని వీడియోస్ మీకు ఆల్రెడీ ఉంటాయి చూడండి. ఇది స్కూల్ యూనిఫామ్ బిజినెస్, ఈ స్కూల్ యూనిఫామ్కి బిజినెస్ ఎలా చేయాలి, ఇవన్నీ ఓవరాల్ బిజినెస్ ఇది. స్కూల్ యూనిఫామ్లోని స్కూల్లో ఎలా బిజినెస్ చేయాలి, పెన్సిల్ ప్రింటింగ్ ఎలాగా, ప్రింటింగే కాకుండా ఈ బ్యాగ్ని ఎలాగ మనం ప్రింట్ చేస్తాం, ఈ బ్యాగ్ని ఇంకా ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ అయిపోయింది అనేసి చాలామంది మాట్లాడుతున్నారు కదా, ఎందుకు బ్యాన్ అయిపోయిందో నేను అడుగుతున్నాను. ఎవరు బ్యాన్ చేశారో ఒకసారి ఆ మనిషి రీసెర్చర్ కొంచెం తీసుకురండి చూద్దాం ఎందుకు బ్యాన్ అయిపోయిందో. ఎందుకంటే మీకు ఎవరు ఏది చెప్తే సోషల్ మీడియాలో పడిపోయే అర్థంతి చేస్తారు కదా. ఈ ప్రోడక్ట్ ఇప్పుడే మనం మీ కంటి ఎదురుగా ప్రింట్ చేసాం, ఒక ప్రీమియం ప్రోడక్ట్ మీ ఎదురుగా చూసాం. ఏంటంటే ఈ ప్రోడక్ట్ని ప్రింట్ ఇప్పుడు నేను ఫోన్ కవర్కి వేసి చూడట్లేదు. సింగిల్లీ సిలికాన్ కవరు, మొబైల్ స్కిన్స్, వేరియస్ ప్రాజెక్ట్స్తో నా దగ్గర 10,500 ప్రోడక్ట్లు ఉన్నాయి. కానీ నేనేం చెప్పగలను, రాకు గ్లాస్ అనేది టైల్ అంటే మీ ఇంట్లోని అంటే ఎంత పెద్ద ఆపర్చునిటీకి ఒక బిల్డర్కి పట్టుకొని మొత్తం
కన్స్ట్రక్షన్ కంపెనీని ఇంట్లో కాదు మొత్తం డిజైనర్ హౌస్ని తయారు చేయొచ్చు. అంటే అంత పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఒక్క సింగిల్ టైలే చూపెట్టాను మీకు. టైలు, లోకు, గ్లాసు, రకరకాల ప్రోడక్ట్ల మీద, మార్బల్ మీద ప్రింటింగ్. సో ఈ ప్రింటింగ్ ఇండస్ట్రీ ఏంటంటే పక్కోడు ప్రోడక్ట్ మీద మనం ప్రింట్ వేసి మన ప్రోడక్ట్ తయారు చేయొచ్చు. అంత పెద్ద ఇండస్ట్రీని మేము మీ దగ్గరికి తీసుకొని రావడానికి కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్. ఇంట్లో కూర్చొని అమ్మాయి టిక్ టాక్, ఫేస్బుక్ రకరకాల టైం వేస్ట్ చేస్తుంది, ఇంట్లో గొడవలు తెచ్చిపెడుతుంది. జాగ్రత్త, మీ మ్యారేజ్ అయిపోతే మీ వైఫ్ చూసుకోండి. మీరు ఎప్పుడు డబ్బు సంపాదించడంలో పరిగెడుతున్నారు, వెనకాతలు డబ్బు ఊడిపోతుంది, జొమాటో బటన్స్ వచ్చాయి, రకరకాల బటన్లు వాడుతున్నారు. అందుకు ఇవన్నీ జాగ్రత్తగా, డబ్బు సంపాదించడం చాలా ఈజీ గ్లోబల్. ఇప్పుడు నాకు అడిగారు అనుకో, డబ్బుని సంపాదించడం, డబ్బుని సంపాదించడానికి ఐదే పద్ధతులు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కవర్ పైన అవ్వడానికి 8 మినిట్స్ మనం తీసుకుంటున్నాము. 3 కవర్లు అంటే 3x24, 300 రూపాయలు ఒక కవర్ మీద ప్రాఫిట్ చేసినా 2900 రూపాయలు 8 నిమిషాల్లో మనం సంపాదించాం. అంటే నిమిషానికి 100 రూపాయలు అనమాట మన టైం. 70 సెకండ్లలోని మనం 3000 రూపాయలు సంపాదించవచ్చు. అలాగే టైం ఇస్ ఈక్వల్ టు మనీ. నేను మీకు డబ్బును సంపాదించిన ఫైవ్ కీ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది వెంటనే మీ జీవితం మారిపోతుంది. డబ్బును సంపాదించాలంటే ఫస్ట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ నాకు గుర్తు రావటం లేదు కానీ నేను మీకు ఆ పాయింట్స్ వైజ్ నేను నా బ్రెయిన్లో ఉంటాయన్నమాట. ఆ పాయింట్లు నేను తీయాలి, ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడూ ఉంటాయి. డబ్బును సంపాదించాలి అని అంటే మనం ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ అమ్మాలి, ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్మాలి, ఒక పద్ధతి. రెండోది, డబ్బును సంపాదించాలంటే దొంగతనం చేయాలి, క్రైమ్ చేయాలి. ఎందుకంటే డబ్బు సంపాదించడం మీరు అమ్మ ప్రోడక్ట్ కానీ సర్వీస్ అమ్మలేకపోతే క్రైమ్ చేస్తారు. మూడోది, డబ్బును సంపాదించాలి అంటే లాటరీ తగిలిపోవాలి, ఎవరితో డబ్బు వచ్చి కలిసి సడన్గా కలిసిపోవడం. లేకపోతే డబ్బుని సంపాదించాలి అని అంటే ఒక మంచి అమ్మాయికి పెళ్లి చేసుకోండి, చాలా డబ్బు కలదాన్ని అక్కడ. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు కదా, మీరు కూడా డబ్బు కలగలు అవుతారు కదా. సో 4వ పాయింట్. లేకపోతే 5వ బెస్ట్ పాయింట్ నేను ఏం చేస్తాను ఏంటంటే, ఇన్వెస్ట్ యువర్ టైం అండ్ కన్వర్ట్ ఇన్ టు మనీ. దాట్ ఈస్ వాట్ ఐఎమ్ షోయింగ్ ఇట్. మీ టైంని రైట్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసి దాన్ని డబ్బు కింద కన్వర్ట్ చేయడం అనేది నేర్చుకోవడం అనేది చాలా పద్ధతి. సో 5 పాయింట్స్ అనేది నా పద్ధతి ఏంటంటే, టైంని ఇన్వెస్ట్ చేయడం, డబ్బుని సంపాదించడం. దానికోసం ప్రోడక్ట్ కానీ సర్వీస్ అమ్ముదాం. ప్రోడక్ట్ కానీ సర్వీస్, సర్వీస్ అమ్మాలి అంటే మీరు సీఏ అవ్వాలి, లాయర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, వీళ్ళు సర్వీస్ అమ్ముతారు. కానీ మీ దగ్గర అది కాదు కదా, ఇంజనీర్ అవ్వారు మీరు అంటే ప్రొడక్షన్ చేసేస్తారు. అమ్ముతాడు ఎవడరా బాబు, ఎంబీఏ అవ్వాడు ప్రొడక్షన్ ఎవరు చేస్తారు. మీ ఇద్దరు కలిసిపోయారనుకో మార్చేయచ్చు జీవితాన్ని. అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక ఎంబీఏ కలుసుకోండి ఇంజనీరింగ్. ఎందుకంటే డాక్టర్ కలిసిపోతున్నారు. ఈ రెండు కాంబినేషన్ సాలిడ్ కాంబినేషన్. అంటే నేను ఎంబీఏ, మనోడు ఇంజనీర్, మా ఇద్దరు కాంబినేషన్ హాట్ కాంబినేషన్ అవుతుంది. ఎందుకంటే ఈయనకి టెక్నాలజీ మీద కమాండ్ ఉంటుంది, నాది. అదేవిధంగా నేను 46 ఇయర్స్ 50 అక్కడ కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు 52 డేస్ ఒక కోర్స్ నేను తీసుకుని వస్తున్నాను మీకోసం. దాంట్లోని అది చూసారు కదా ఎలా పొగలింది బయటికి. అంటే 200 డిగ్రీస్ టెంపరేచర్లోని చెత్త చెత్త మోల్డ్ వాడద్దాం అనుకుంటున్నారు అనుకోండి, పెంట్ అయిపోతుంది. దీనికోసం ప్రిసిజన్ మోల్డ్, అంటే 1 టైమ్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ నేను నేర్పిస్తాను. ఎవ్రీ టైం మోల్డ్ కొనక్కర్లేదు, ఒకేసారి కొనాలి. ఒకసారి మీరు లైఫ్ టైం అనమాట. అంటే 2016 నేను తయారు చేసిన ప్రాజెక్ట్లో 2016 నుంచి 2021 వరకు 900+ మొబైల్ కవర్లు మనం ప్రింట్ చేసే పద్ధతిని కనుక్కున్నాం. దానికోసం ఏంటంటే దాని మోడల్ని చాలామంది కాపీ చేస్తున్నారు, కాపీ ఎప్పుడు చేస్తారు. కానీ మేము వేసిన తాళంకి, నా తాళంకి కీ అనేది నా దగ్గర ఉంటుంది. ఈయనకి ఇచ్చాను మీ ఆంధ్రా కోసం కీ, వినండి, ఈయన దగ్గర ఉంటుంది. ఎవడో దుకాణం వాడు పనికిరాని ఎదవ కూడా బిజినెస్లో దూరిపోయామో, చదువు చెప్పేసినట్టుగేమో సామాన్ అమ్మేస్తున్నాడు మిషన్. మా దగ్గర సామాన్ దొరకదు, మీ దగ్గర ఏంటంటే కనెక్షన్ దొరుకుతుంది. హోల్సేలర్ ఎవడు, ఇంపోర్టర్ ఎవడు, వాడితో మేము డైరెక్ట్ కనెక్ట్ చేస్తాం. మా దగ్గర అంత టైం ఉండదు. మాది ఏంటంటే ఎడ్యుకేషన్ మోడల్. ఫస్ట్ టైం మీరు వస్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు, ప్రోడక్ట్, మెషినరీ ఇవన్నీ నువ్వు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రీమియం ప్రోడక్ట్స్. దీంట్లో కూడా డూప్లికేట్ వచ్చింది. ఎందుకంటే ఇండియాలోని డూప్లికేట్ తీసుకురావడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఎందుకంటే ఏది డిమాండ్ వచ్చిందంటే దానికి సప్లై చేసేస్తారు. సో డిమాండ్ ఎవడు క్రియేట్ చేస్తున్నాడు చూడ్డు, డిమాండ్ అండ్ సప్లై. ఇండియాలోని పిజ్జా తింటే డామినోస్ లైట్ వెలుగుతుంది, లేకపోతే పిజ్జా హట్ది
కార్ ట్రావెల్ అన్నప్పుడు యూబర్ ఓలా, ఫ్లైట్ అంటే ఇండిగో స్పైస్ జెట్, అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మాది 99 సబ్లిమేషన్ అనే టెక్నాలజీ, ఇంకోటి ఉన్నది రోడ్డు మీద ఒక టెక్నాలజీ మా దగ్గర కాపీ చేసినాడు. సో ఎందుకంటే కాపీతో నాకు బాధ ఏంటంటే మా ప్రాజెక్ట్స్ ఏవి నువ్వు కాపీ చేసి కాదు, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఈ ప్రాజెక్ట్స్ ఏవి ఎక్కడో కాపీ చేసి తీసుకొని వచ్చిన కాదు. మీకు బిజినెస్ ప్లానింగ్, ఐడియా జనరేషన్ నుంచి మార్కెట్ తీసుకొని డబ్బును సంపాదించడం ఎలా, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్, వరల్డ్లో ఎవరికైనా డబ్బుని సంపాదించడం ఎలా అనేది కాదు, సంపాదించడమే మీకు రాదు ఇంకా ఎలా అని సహించారు నేర్పిస్తారు. సో డబ్బును సంపాదించడం ఎలా అనేది, కారణం ఏంటంటే ప్రతి ఒడింట్లో డబ్బు ఉంటే అట్లీస్ట్ డూప్లికేట్ ఫ్రేమ్ అయినా మీకు మీద పెరిగిపోతుందని ఏదో ఒక ఆశ. ఇద్దరు మనుషుల్లో రిలేషన్, ఇప్పుడు మీరు చూస్తే ఈ కవర్ ప్రింట్ అయిపోయింది చూడండి, ఏదో ఓల్డ్ క్యాసెట్ ఏంటండి మీరు, ఇది క్యాసెట్లు టీ సిరీస్ క్యాసెట్లు ఎలాగ ఉన్నాయో అలాగా. ఇది డిజైనర్, ఇది లోపల ఎంఆర్పి 99 సబ్లిమేషన్ ఐఫోన్ ఎక్స్ ఎంఆర్పి 399 రూపీస్ అనేసి అమ్మితే దీనికి సాటిస్ఫై చేస్తే ప్రతి ఒడు అడుగుతాడు భయ్యా ఎక్కడి నుంచి కొన్నామని మీ కస్టమర్, వాడి రెఫరల్ కస్టమర్. ఇప్పుడు అలాగే ఒక మదర్ అండ్ డాటర్ వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రతి ఒడు అడుగుతాడు, దాని నుంచి రెఫరల్ జనరేట్ అవుతుంది మళ్ళా. అంటే క్వాలిటీ, కస్టమర్కి మనం ఇవ్వాల్సింది క్వాలిటీ, ఇది హస్బెండ్ అండ్ వైఫ్ కోసం. ఇలాగ కస్టమైజ్డ్ ప్రింటింగ్, ఈ కవర్లు మీరు చూస్తే చాలా స్మూత్ కవర్లు చూసారా, అంటే స్క్రాచెస్ రావు, ఏది రాదు, ఇది చూసారు కదా. ఇది ఎందుకని అంటే జరిగింది ఎంత స్మూత్నెస్గా ఇదంతా ఉన్నదంటే పద్ధతిని మనం కనిపెట్టాం, అంటే ప్రాసెస్ని వాడాం. మనమేమి రకరకాలుగా పెంట పెంట పనులు చేసేయడం, అంటే ఇస్త్రీ పెట్టుతోని పామేయడం ఇలాంటి పనులు చేయలేదు. దీంట్లోనే వాడవడం ఏం జరిగింది, ఇప్పుడు హై డిఫరెన్షన్ ప్రింటింగ్, కళ్ళు చూడండి ఎలాగున్నాయో, కళ్ళు ఫారినర్ కళ్ళు ఫారినర్లాగే ఉన్నాయి, ఇండియన్ కళ్ళు ఇండియన్ లాగా ఏదో కలర్ లిప్స్టిక్ రాస్తా లిప్స్టిక్ కలర్తో సైతం లైట్ కలర్తో వచ్చింది. ఇదిగో బ్రాండింగ్, దీంట్లో లోగో చదవడం కలరు అన్నీ ఏటు. దీనికి మెయిన్ ముఖ్యం కారణం ఏంటంటే మనం యూజ్ చేసిన ప్రిసిజన్ డైస్ నెంబర్ వన్, తర్వాత మిషనరీలోని మనం యూజ్ చేసిన ఒరిజినల్ మిషనరీ, నెక్స్ట్ ఏంటి దాంట్లో ఇంకు పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకు పేపర్ ఇంట్లో అంటే వాటర్ మిక్స్ లేని ఇంకు వాడాలి మనం, అది కూడా 99 సబ్లిమేషన్ బ్రాండింగ్. ఎందుకన్నానంటే ఇండియాలోని ఉండే ప్రతి వాడును 30% వాటర్ కలపడం అనేది గ్యారంటీ అయిపోయింది, లేకపోతే లోకల్ ఇంక్ స్టార్ట్ చేస్తారు ఇంట్లో, ఇండియాలో ఇంట్లో ఇది లోకల్ ఫ్యాక్టరీలు స్టార్ట్ అయిపోయాయి కదా ఆడ్ ఇంక్. ఇప్పుడు కొత్తగా కాఫీ మగ్ ఏంటంటే కుర్జానీస్ సెంటర్ ఢిల్లీ ఇండియాలోని కుర్జా నుంచి వచ్చేస్తాను, చైనాలోని ప్రీమియం క్వాలిటీ. ఒక మనిషి ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి 10 సంవత్సరాలు ఇంప్రూవ్మెంట్ టైం వస్తుంది, అలాంటి ప్రోడక్ట్లని కాపీ చేస్తే 10 సంవత్సరాల తర్వాత మీకు క్వాలిటీ వస్తుంది. అందువల్ల కస్టమర్లు టకా కస్టమర్ సంపాదించి డబ్బు సంపాదిస్తాం, మీరు ట్రస్ట్ నమ్మాలి. ట్రస్ట్ ట్రస్ట్ ఇది క్వాలిటీ, ట్రస్ట్ ఇది ఎండ్ కస్టమర్ 600-800 ఇస్తున్నాడు ఈ ప్రోడక్ట్కి, 25 రూపాయలు ప్రోడక్ట్, 25 రూపీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, 25 రూపాయలు ప్రోడక్ట్ని ఎక్కడో కొత్త మోడల్ వస్తే 30 రూపాయలు. అంటే ఈ 25 రూపాయల ప్రోడక్ట్ని 200, 300, 400 ఎందుకంటే ఎండ్ కస్టమర్ అలాగే ఇస్తాడు. ఇప్పుడు నాకు అడిగారు అనుకోండి ఆ టీవీ ఎంతని, అది ఒక 55 50 inches టీవీ, మీరు ఎంత అనుకుంటారు, నేనంటే ఆ టీవీ కాస్ట్ వదిలి కానీ నేనంటున్నాను మీరు అడగండి నాకు 100 టీవీలు నేను మీకు 30,000 ఇస్తాను ఒక టీవీ, 55 inches 30,000 ఇస్తాను. 100 టీవీలు కొనాలి క్వాంటిటీ అయితే, ఒక టీవీ మళ్ళీ మీరు 100,000 రూపాయలు కొనుక్కోండి. ల్యాప్టాప్ మీరు ఇగో వెళ్ళి ల్యాప్టాప్ అడుగుతారనుకోండి, నేను మీకు 100 ల్యాప్టాప్లు కొనండి, 100 ల్యాప్టాప్స్ కొంటే నేను 10,000కి ఒక ల్యాప్టాప్ ఇస్తాను, 100 కొనాలి. మీరు అమ్మండి వెళ్ళి 10,000కి అమ్మండి, 20,000కి అమ్మేయండి, నేను చెప్తాను ఎంత కమ్మాలో. ఆ ఏసీ ఉన్నది, ఒక ఏసీ కొంటారు 35,000, నేను 15,000కి ఇస్తాను మీకు, ఒక 500 పీసులు కొనాలి. సో క్వాంటిటీగా ఇప్పుడు టీషర్ట్ ఉన్నది, ఇది ఇది టీషర్ట్ మీరు క్వాంటిటీ తీసుకోండి, నేను 110 రూపాయలకి ఇస్తాను ఈ టీషర్ట్, కానీ ఒక 5,000 పీసులు తీసుకోవాలి 110, 400 రూపాయలకి ఎవడైనా ఇలాంటి డిజైన్ వేస్తే 1,000 రూపాయలు, డిజైన్ అందం అయితే 1,000 రూపాయలు, కానీ 400 రూపాయల లెక్క 399 కాదు 299 లెక్క ఊర్లోని రోజుకు 100 పీసులు అమ్మండి. ఇది ప్రింటింగ్తో కలిపి మీకు 120 రూపాయలు అవుతుంది, 120 రూపాయలు ప్రోడక్ట్ని రోజుకు 100 రూపాయల లెక్క 100 పీసులు అమ్మండి, 10,000 నెలకు 3 లక్షలు
డబ్బు సంపాదించు, డబ్బు ప్రతి రోడ్లో పడి ఉన్నది. ఏంటండి మధు? యా డెఫినెట్లీ డబ్బు సంపాదించడం కష్టం అంటారా? మొదట్లో అనిపించేది కానీ ఇప్పుడు మీతో జాయిన్ అయ్యి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది, మనం ఏ బిజినెస్ ఎంటిటీని చూసినా కూడా ఇందులో ఎంత డబ్బు వస్తుంది అనేది ఇప్పుడు ఈజీగా ఎస్టిమేట్ చేయడానికి వీలవుతుంది. అలాగే బిజినెస్లో ప్రాసెస్ కంప్లీట్గా అర్థమైపోతుంది. సో ఇలాంటి ట్రైనింగ్ ఖచ్చితంగా అంటే ఎవరైతే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ముందుకు వస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలాగంటే ఏదో చాలామంది మమ్మల్ని ఫోన్లో కన్సల్ట్ అవుతుంటారు, అడుగుతుంటారు సార్ నేను వీడియో చూశాను నాకు ప్రాసెస్ తెలుసు నాకు మిషన్ ఇచ్చేయండి నేను చేసుకుంటానంటారు. వీడియోలో ప్రాసెస్ చూసి మిషన్ పెట్టుకొని ఎవడైనా ప్రొడక్ట్స్ మేకింగ్ అనేది చేయడము ఎంత రిస్క్ అంటే, వీడియోలో చూసి కార్ డ్రైవింగ్ నాకు అర్థమైపోయిందని కారు కొనుక్కొని డ్రైవ్ చేసి చేయడం ఎంత రిస్కో అంతే రిస్క్ ఉంటుందండి. మనం వీడియోలో చూసి చేసే పనులు వేరు, వీడియో ముందు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చేసే పనులు వేరు. ఎందుకంటే ఒక పర్సన్ ఎవరైనా సరే, ఇప్పుడు ఎక్కువగా మన వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాయి, వాళ్ళ పేరెంట్సో బ్రదరో ఎవరో ఒకరు వాళ్ళ తమ్ముడికో లేకపోతే ఎవరో ఒకరికి కొడుకు డబ్బులు ఇచ్చి ఒక 50,000 లక్ష 2 లక్షలు ఇస్తాము ఏదో బిజినెస్ను స్టార్ట్ చేసుకో అన్నప్పుడు ఆ డబ్బుల్ని వీళ్ళు రాంగ్ వేలో ఇన్వెస్ట్ చేసి ప్రాపర్ గైడెన్స్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే, యాజ్ వెల్ సైడ్ ఎప్పుడు చెప్తుంటారు సారు ఇండియాలో 95% కాదు దాదాపు 99% ఆఫ్ ది బిజినెసెస్ ఫెయిల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ప్రాసెస్ తెలియదు, బిజినెస్ ప్లానింగ్ ఉండదు, బిజినెస్ స్ట్రాటజీస్ ఉండవు. ఏదో గాలివాటంగా ఆ టైంలో ఏదో డిమాండ్ ఉన్నప్పుడు ఏదో బిజినెస్ చేసుకుంటూ ఆ ప్రోడక్ట్కి డిమాండ్ లేకపోయినా ట్రెండ్ మారిపోయినా వెంటనే బిజినెస్ స్టాప్ చేసే పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మా బిజినెస్ మోడల్లో ఎప్పుడు సార్ చెప్తూ ఉంటారు మన రిలేషన్షిప్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ బయ్యర్ సెల్లర్ రిలేషన్షిప్. అంటే ఇప్పుడు మన దగ్గరకి ఏ క్లయింట్ వచ్చినా కూడా అతను మన స్టూడెంట్ లాగా మనం అతనికి టీచర్ లాగా, సో మనది టీచర్ స్టూడెంట్ మోడల్. సో ఏంటంటే ఒక చిన్న పొరపాటు చేసి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోగొట్టుకునే పరిస్థితి ఏ పర్సన్కి రాకూడదు. ఇన్వెస్ట్మెంటే కాదు కెరియర్, లైఫ్ కెరియర్ అని అంటే రెండు ఏదర్ జాబ్ కానీ బిజినెస్ కానీ. జాబ్ అనేది కూడా మీరు అలాగే చేస్తున్నారు, ఫస్ట్ ఒక కంపెనీలో జాయిన్ అయిపోవడం అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, కానీ జాబ్లో కూడాను మీరు టైం ఏది ఉన్నది రోజు 10-12 గంటలు ఓనర్కి ఇచ్చారనుకోండి ఆయన మీతోనే ఉంటాడు. ఈ మీరు నా దగ్గర ఇగో ఈ ప్రశాంత్ ఉన్నాడు ఇదరాలి ప్రశాంత్, ఈ ప్రశాంత్ అన్నాడు మన దగ్గర నా దగ్గర వస్తున్నప్పుడు 8,000 రూపీస్తో జాయిన్ అయ్యాడు. ఈరోజు చూస్తారు మీరు ప్రశాంత్ సీనియర్ ట్రైనర్, సీనియర్ ట్రైనర్ ఈయన డ్రెస్ సెన్స్ చూడండి, స్టార్ట్అప్ క్లినిక్ డ్రెస్లో ఉన్నాడు ఈయన స్టైల్ చూస్తే. చిన్నోడు వచ్చాడు ట్రైనింగ్కి, ఈరోజు మనోడు మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు, ఆ ఏజెంట్ తీసుకొని రావడానికి హిందీ మాట్లాడు, తెలుగు అయితే నేర్పించలేదు, ఇంకా నేర్పించలేదు కదా, దివాకర్ కలిగే నేర్పించామన్నమాట తెలుగు చిన్న చాలామంది కలిగి నేర్పించేస్తుంటాను నేను నా దగ్గర ఉంటుంటప్పుడు. మనోడు వచ్చాడు ఈరోజు మనోడు ఆల్మోస్ట్ 35,000 వరకు మేము ఇస్తాం, అదే కాకుండా ఫ్యూచర్లో ఇంకా 6 పైసలు కమాయి కదా మీరు మాకు. సో పెళ్ళి అయిపోయింది అని అంటే మనోడు ఆల్మోస్ట్ 100,000 రూపాయలు సంపాదిస్తాడు. ఎందుకంటే నా కోసం డెడికేట్ చేస్తున్నాను, నా కోసం డెడికేట్ చేసిన వాడికి నేను శాలరీ ఇవ్వను. ఎందుకంటే నేను నా టైంని నేను కొనుక్కోవాలి అని అంటే ఈ టైం నేను కొనుక్కుంటాను, కానీ రాత్రవు పగలవు మా దగ్గర అన్ని పనులు నాకు చూస్తాడు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈయన చూసే ఉన్నారు మనోడు ఎలా చూసుకుంటాడు, ఈ మనోడే మీకు చెన్నైలో చూసాను మొత్తం ఎస్టాబ్లిష్ చేసింది. మనోడు వచ్చేసి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ ఉండే, ఎందుకంటే సౌత్కి నేను మనోడు పంపించాను. చాలామంది చాలా చీప్గా బిహేవ్ చేశారు మా నా దగ్గరకు వచ్చి, అది నాకు నచ్చదు. అక్కడ ఈ ఇన్స్టిట్యూట్లోని ఓన్లీ లిమిటెడ్ పీపుల్ ఎంట్రీ, ప్రతి ఓడికి ఎలా చేయం, మీరు ప్రతి ఓడికి ఎలా చేయొద్దండి. ఎందుకంటే ప్రతి ఓడికి ఎలా చేసి ఏదో డబ్బు ఇచ్చావు నేను కస్టమర్ను, నువ్వేమో తొక్క తోలు అని అంటే తొక్క తీస్తా, ఎందుకంటే నీ కస్టమర్ కాదు, కస్టమర్ అయితే కట్టి పారేస్తాను నేను, ఎందుకంటే కస్టమర్ దేవుడు అంట మీ సైడ్లో. ఒక మార్వాడ్ నుంచి అంటే రాజస్థాన్ నుంచి వచ్చి మనుషులు మీ ఊర్లోనే బిజినెస్ చేసుకొని మీ ఎదురుకి ఇల్లులు కడతంటేనేమో వాడంటే తిరుపతిలో వెళ్ళి స్ట్రైక్ చేస్తే, తిరుపతిలో స్ట్రైక్ చేస్తే ఏంటంటే మార్వాడి వాళ్ళు స్ట్రైక్ చేస్తారు సార్. అంటే నీ స్టేట్లోని నువ్వు కూడా నువ్వు బతికే దమ్ము లేకుండా నువ్వు ఎంబీఏ చేస్తున్నావు, ఇంజనీరింగ్ చేస్తున్నావు, యుఎస్ డొనాల్డ్ ట్రంప్ గారు మంచి పని చేశాడు, తొక్క తీస్తున్నాడు ఇప్పుడు రానివ్వకుండా, అలాగే చేస్తాడు ప్రతి ఒడికి. తెలుగు ఉన్నాడు స్టేట్కి హెడ్ అవ్వ కంట్రీకి హెడ్ అవ్వాడు అనుకో, ఆడు బయట వాడికి రానివ్వడు, ఆడు అంటాడు నా ఇంట్లో నా ఇంట్లో
మీ ఇంట్లో ఎలాగా వేరే పక్కింటి ఫ్రెండ్కి కూడా పడుకోనివ్వు, అలాగే వా డొనాల్డ్ ట్రంప్ అను మా ఇంకోటి పడుకోబెట్టడం ఏంటని మీ ఎదురుగా హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది, ఎదురుకి వెళ్ళిపోయింది. జాబులు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీలు పోతున్నాయి, ఇవన్నిటికీ పోతున్నాయి. దుకాణం పెట్టేయద్దు, దుకాణం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దుకాణాలు, హోల్సేల్, ఆన్లైన్, ఆఫ్లైన్ రకరకాల బిజినెస్ ప్రాసెస్ ఉన్నాయి. దీంట్లో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ వెబ్సైట్స్ రకరకాల ప్రాసెస్ ఉన్నాయి. దుకాణం పెట్టేయద్దు, కస్టమైజ్డ్ బిజినెస్ షాప్ పెడదాం, స్టోర్, కస్టమైజ్డ్ బిజినెస్ సొల్యూషన్. సిమిలర్లీ కార్పొరేట్ బిజినెస్ సొల్యూషన్, వేరియస్ సొల్యూషన్స్ ఈయన మీకు రకరకాల ఆపర్చునిటీస్ ఇస్తాడు. ఓన్లీ ఏంటంటే లక్ష కిందోలు ప్లీజ్ దయచేసి మా దగ్గర రావద్దండి, ఎందుకంటే మా టైంని వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఎడ్యుకేషన్ ఎవరు ఆల్రెడీ ఉన్నది వాడికి పాపం, బిజినెస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ లేనిది లే, చాలా బాధల్లోని వస్తాడు, తర్వాత పెంట మచ్చ పెడతాడు. వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ఆఫీస్లో మీరు వీడియోస్ చూసి మీరు ఓన్గా బయట చాలా దుకాణం వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడలోనే ఉన్నారు, వైజాగ్లో దుకాణం వాళ్ళు చాలా చాలా ఉన్నారు, షాపులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిషన్లు కొనుక్కోండి, ఏం ప్రాబ్లం లేదు, ఎలాంటివి ఇచ్చినా మీరు బతకండి. ఎందుకంటే మీ అందరూ ఎలా బతుకుతారో మా అందరూ మేము బిజినెస్ స్ట్రాటజీ. ఎందుకంటే మార్కెట్ కొంతమంది పెంచాలి అని అంటే లోకల్ పిజ్జా కౌంటర్లు ఉండాలి, పిజ్జా హట్ బతకాలంటే, అవును కదా. అలాగా లోకల్ అంటే లోకల్ లోకల్ బయట బజ్జీ షాపులలో బతుకు వేస్తే కరెక్ట్ బికానీరోడు హల్దీరాముడు వచ్చి బతుకుతాడు. అలాగా మేము ఎవరు బిజినెస్ ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళకి ఒక మర్రి చెట్టులాగా తయారు చేస్తాం, అంటే దాని వాడి తోనైతే బతకగలరు, వాడి కింద అయితే బతకలేరు, అలా తయారు చేస్తాం. ఎందుకంటే నేనంటాను ప్రతి రిటైల్ స్టోర్లో ఈ డివైస్ అనేది మేము చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి డివైస్ ప్రతి రిటైల్ స్టోరు మనిషి నెలలోనూ 50,000 ఎక్స్ట్రా సంపాదించారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలకినో మంచి లైఫ్ ఇస్తాడని నా కోరిక. ఎందుకంటే మీ జీవితం ఎలాగా జై, అట్లీస్ట్ నెక్స్ట్ జీవితం అయినా బాగుంచుకుంటే మీరు పెద్ద వింత తెగిన వాళ్ళు కొడుకు కోసం గర్వపడినట్టుగా, నా తండ్రి నా కోసం గర్వపడినట్టుగా, ఎక్కడ ఉన్నాడో ఆయన కానీ గర్వపడినట్టుగా ప్రతి ఓడు పిల్లలు బాగుండాలని నా కోరిక. ఎందుకంటే నేను రెండు రిలేషన్లో ప్రేమ నిలుపుతున్నాను. డబ్బు అనేది నాకు చిన్నప్పుడు 7వ సంవత్సరం ఏజ్ నుంచి సంపాదించడం వచ్చు, డబ్బు సంపాదించడం లేదు నాకేం గొప్ప కాదు, వింత కాదు. అందుకే మీకు నేర్పించుతున్నాను, చిన్న చిన్న బిజినెస్ ప్రాజెక్ట్లే కాదు పెద్ద బిజినెస్ ప్రాజెక్ట్లు. సపోజ్ మీ ఇంట్లో పెద్ద బిజినెస్ ఉన్నది, లేకపోతే పెద్ద బిజినెస్ చేద్దాం అనుకోండి, కోట్లు ఇన్వెస్ట్ చేద్దాం అనుకోండి, కరెక్ట్ గైడెన్స్ ఇంపార్టెంట్. ఇదే ప్రాజెక్ట్ ఏంటంటే కన్సల్టింగ్ సర్వీసెస్, మావి లా సర్వీస్, లీగల్ సర్వీసెస్, సిఏ సర్వీసెస్, మల్టిపుల్ సర్వీసెస్తో మీ దగ్గరికి కంపెనీ ఫార్మేషన్ నుంచి ఐడియా జనరేషన్ నుంచి మార్కెట్ తీసుకెళ్ళి డబ్బుని సంపాదించే ప్రతి పద్ధతి. ఎడ్యుకేషన్లో మీకు ప్రాబ్లం ఉన్నదా, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. కౌన్సిలింగ్ అంటే రైట్ ఏజ్, మీ పిల్లలకి ఎలా చదివించాలో అనేది కూడాను మేము చెప్తాం. ఎందుకంటే అవన్నీ వీడియోస్ మీరు రెగ్యులర్ చూడండి. నేను ఇక్కడ నుంచి మాట్లాడతాను, ఆయన మధు గారు ఏమో 1వ తారీఖు తర్వాత, ఎందుకంటే ఆయన ఒక ఎంబీఏ ప్రాసెస్ నుంచి వెళ్తున్నాడు. ఒక ప్రోగ్రామ్ ఉన్నది, 52 డేస్ మన ప్రోగ్రామ్ ఉన్నది. ఆ ప్రోగ్రాంలోనే ఏంటంటే ఒక ఎగ్జిస్టింగ్ బిజినెస్ మ్యాన్కి ఎంబీఏ ప్రాసెస్లో వెళ్ళలేదు, మేనేజ్మెంట్ ప్రాసెస్లో వెళ్ళలేదు. మనం ఒక ఎంటర్ప్రినర్షిప్ కోర్స్ డెవలప్ చేయడం జరిగింది. ఆ కోర్సులో నుంచి ఫస్ట్ ఈయన వెళ్తాడు, తర్వాత మీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఈయనను ఒక ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్గా అవుతున్నాడు, ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్గా అవి అప్పటికే మేము టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నాము. ఎందుకంటే టీచింగ్ అనేది చాలా ప్యాషనేట్, నాకు ఈయనకి ప్యాషనేట్, సో టీచింగ్ అనేది ఎప్పుడూ మేము వదలలేము. ఎందుకంటే నేను గ్లోబల్ ఫస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, ఒక కాబట్టి అనే ఒక సైంటిఫిక్ కంపెనీలో నేను డాక్టర్స్గా చదివించేవాడిని. సో డాక్టర్స్కి అని అంటే మీకు డాక్టర్ భగవంతుడు, భగవంతుడిని చదివించాను అనుకోవచ్చు మీరు. వాళ్ళకి కూడా నేను చదువే నేర్పించాను, వాళ్ళకి కూడా చాలా రకాలు నేర్పించాను. చాలామంది నా కోసం ఎదురు చూస్తుంటారు. ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది, ఎన్జిఓస్తో పనిచేస్తున్నాను, నా ఓన్ ఎన్జిఓ ఉన్నది సేవ్ ఇండియా అని. మీ అందరూ జాయిన్ అవ్వచ్చు, చాలామంది చాలా రకాలుగా రావచ్చు. నేను ఇప్పుడు మీకు ఇచ్చింది ఏంటంటే టోటల్ డెడికేషన్. నేను మా ఎక్స్పెక్టేషన్ జీరోతో మేము పనిచేస్తాము, ఈ వీడియో మీకోసం హెల్ప్ చేస్తుంది అనేసి మేము 1 అవర్ వీడియో, 1/2 అవర్ ప్లాన్ చేసింది. మళ్ళీ మాకు 1 అవర్ వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను ఎప్పుడూ మీతో మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం చాలా కష్టం, కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ నుంచే నేను మాట్లాడదలుచుకుంటున్నాను. ఎందుకంటే మధ్యన వచ్చావు అనుకో, సారీలు డిస్కౌంట్ ఇవ్వరా ఇదంటావు నాకు. ఎందుకంటే పేదోడు అంటే నాకేం ప్రాబ్లం లేదు, పేదోడు ఆలోచన అంటే ప్రాబ్లం నాకు, చాలా చాలా ప్రాబ్లం. నేను 2034 కల్లా చెప్పుతున్నాను, ఇదర్ పేదరికం అయినా పేదరికం అనేది పోవాలి ప్రతి ఓడింట్లో, లేకపోతే పేదోడు పోతాడు. ఈరోజు వీడియో ఇప్పుడుది, ఇది వైన్ లాంటి వీడియో, జీవితాంతరం ఉంటుంది.
ఈ విధానంలో ఉంటుంది. ఫేస్బుక్ ఫేస్బుక్లోని మీరు ఈ ఛానల్ని పట్టుకొని కూర్చోండి సబ్స్క్రైబ్ చేస్తారా, అవన్నీ మీ ఇష్టం. ఈ ఛానల్ పట్టుకుంటే మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే చాలామంది మీరు ఎఫర్ట్ చేయలేరు మా దగ్గర రావడానికి, కానీ మా కోర్సెస్ నుంచి వెళ్ళడానికి మీరు ఎఫర్ట్ చేయలేరు. కానీ ఈ వీడియోలో కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్తో మీరు కొంతమంది ఉన్నారు, ఎందుకంటే 50 లక్షలు పెట్టేసి సీట్లు కొంటున్నారు, 25 లక్షలు పెట్టేసి ఎంబీఏ సీట్లు, 10 లక్షలు పెట్టి ఇంజనీరింగ్ సీట్లు కొంటున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఒక చదువు లేనివాడు డబ్బు గలవాడు అయిపోతున్నాడు మీ ఎదురుగా. మీరు 30,000 జీతం 10,000 జీతంతో ఎంబీఏ ఇంజనీరింగ్ 10,000 జీతంతో బతుకుతున్నారు. ఎందుకు చదువు నాకు అర్థం అవ్వట్లేదు. అందుకోసం నేను అన్నాను, యుఎస్ చూడండి, సిగ్గు చేటు 12వ క్లాస్ 12th క్లాస్ పాస్ అయిన వాడు ఎంటర్ప్రినర్ అయిపోతాడు. వాడేమో 10 మంది ఇంజనీర్లకు అపాయింట్ చేస్తున్నాడు, లోకల్ ఎంబీఏ వాళ్ళకి తీసుకుంటాడు, మార్కెటింగ్ నేర్పించాడు, డామినోస్ పిజ్జా వాడు మార్కెటింగ్ నేర్పించాడు. బుర్రల లైట్ టింగ్ ఈ లైట్ టింగ్ అని వెలిగిస్తున్నాను నేను స్టార్టప్ క్లినిక్. ఎందుకంటే ఈ లైట్ అనేది వెలుగుతుంది. కారణం ఏంటి? నేను దీని మీద నేను పనిచేసింది. ఈ లైట్ ఇది 99 సబ్లిమేషన్ లోగో ప్రింటింగ్ అని వెంటనే 99 అందరికీ కనబడుతుంది. ఎక్కువ కనబడుతుంది హిందీ వాళ్ళకి, ఎందుకంటే మనం తెలుగులో ఎక్కువ వీడియోలు చేయలేదు కాబట్టి హిందీ వాళ్ళకి కనబడుతుంది. ఇవన్నీ మీరు చూస్తున్నారు, ఇవన్నీ డిజైన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాడు ఈయన, అంతా కొన్ని ఫ్రీగా ఇస్తాడు మీకోసం. నేను ఎందుకంటే నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇది కొంతమందికి మనం ఎంతమంది ట్రైన్ ఇస్తామో అంతా ఫ్రీ కాకపోయినా కొంత పోర్షన్ 20-25% ఫ్రీగా ఇచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఓన్గా డెవలప్ చేసి ఎలా డెవలప్ చేసి చేసుకోవాలనే దాని మీద ఆ సాఫ్ట్వేర్ మీద ట్రైనింగ్ ఇవ్వడం. మాకు 3 డేస్ నుంచి 52 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దీంట్లోనే ఏంటంటే ప్రాసెస్ నుంచి పాస్ అవ్వాలి వాళ్ళకే ఎంటర్ప్రినర్. ఎందుకంటే మాది ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, మాదేమి దుకాణం కాదు వచ్చి సిల్లిదిచ్చి డిస్టర్బ్ చేయడానికి. మీకు అంతా డైరెక్ట్ మా వెండర్స్ ఉన్నారు, వాడు రా మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తాడు. మీకు అంతాను ఫస్ట్ ప్రాసెస్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాసెస్ వరకే మనం చేస్తాం. ఫస్ట్ ప్రాసెస్ చేసిన తర్వాత 6 మంత్స్ వీడియో రికార్డింగ్ ప్లాన్ ఇస్తాం, ఎలాగ మీరు బిజినెస్ మోడల్ క్రియేట్ చేయాలో ఇదంతాను మనం ఇస్తాం వాళ్ళకి. 6 నెలలు అనేది చాలా ఫాస్ట్గా పనిచేయాలన్నమాట. మీ ఇంట్లోని మళ్ళా మళ్ళా పేదరికం అనేది నేను చూడాలనేసి నేను అనుకోవటం లేదు. ఎవరైనా 6 నెలలు అంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా రిటైల్ షాప్ ఉన్నదనుకోండి, ఈ బిజినెస్ని అప్గ్రేడ్ చేశారనుకోండి, 50,000 పర్ ఇన్కమ్, సంవత్సరంకు 6 లక్షలు కానీ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 110,000 ఇన్వెస్ట్మెంట్. అదే హోల్సేల్ ఉన్నారనుకోండి 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్, ఆన్లైన్ అనుకోండి 5 లాక్స్ ఇన్వెస్ట్మెంట్. కానీ వాళ్ళందరికీ టైం పడుతుంది. హోల్సేల్ వాళ్ళకి ఏం టైం పడదు, ఆఫ్లైన్ వాళ్ళకి ఏం టైం పడదు. కార్పొరేట్ బిజినెస్ మోడల్ అనుకోండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నెలకి 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ఈజీగా, సంవత్సరంగా నేను 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. అలాగే మీకు ఇది ఈ ప్రాజెక్ట్ది డీలర్షిప్ కావాలనుకోండి, మీకు కింద ఉంటుంది నెంబర్, ఆయనతో మీరు మాట్లాడుకోండి. మేము ప్రాజెక్టు అడ్వర్టైజ్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాని మీద డీలర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఫ్రాంచైజ్, మా బిజినెస్ ఫ్రాంచైజ్ కావాలి డిస్ట్రిక్ట్ వైజ్, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మీ ఫ్రాంచైజ్ మీరు తీసుకోవచ్చు, రా మెటీరియల్ మీరు అమ్ముకోవచ్చు, టీషర్ట్లు అమ్ముకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈస్ దట్ దే షుడ్ వర్క్ యాజ్ పర్ ది విజన్ ఆఫ్ ది స్టార్ట్అప్ క్లినిక్, నాట్ యాజ్ పర్ దేర్ ఓన్ విజన్. సో ఎవరికైతే మనం 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది ఎంటర్ప్రినర్స్ డెవలప్ చేయాలి, 10 మంది ఇంట్లో దీపం వెలిగించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళందరూ మాతో జాయిన్ కావచ్చు. బేసిక్ ఏంటంటే మీరు కూడా ఇందులో ఏదో డబ్బులు వస్తాయి, ఇదేదో సంపాదించేసుకోవచ్చు అనే ఒక దీంతో కాకుండా 0 ఎక్స్పెక్టేషన్స్తో రండి. మనం అందరినీ, మనం నెక్స్ట్ జనరేషన్ని ట్రైన్ చేస్తున్నాం, వాళ్ళని డెవలప్ చేయడం ద్వారా కంట్రీ డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా అందరూ డెవలప్ అవుతారు. సో ఈ విజన్తో మేము పనిచేస్తున్నాం కాబట్టి మా విజన్ నచ్చిన వాళ్ళు, మా ఇన్ ద సెన్స్ మన మోహన్ చంద్ర గారి విజన్ నచ్చిన వాళ్ళు, దే కెన్ జాయిన్ దేర్ హ్యాండ్స్, ఎస్పెషలీ క్వాలిఫైడ్ పీపుల్ విత్ డాక్టరల్ డిగ్రీస్ అండ్ హైయర్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, దే ఆర్ మోస్ట్ వెల్కమ్. సో ఇదే దాంతో వీడియో మనం కంప్లీట్ చేయడం జరిగింది. మొబైల్ యాక్సెసరీ బిజినెస్లో చార్జర్ డాటా కేబుల్ అన్ని రకాల బిజినెస్ని మనం తీసుకొని 1 అవర్ వీడియోని గ్యారంటీగా మీరు చూడవలసి వస్తుంది. నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడవచ్చు. ఇది అన్ని ఇంట్రడక్షన్ వీడియోస్ మాత్రమే. ముందు ముందుకి ఉన్నది ముసలి పండుగ. జై హింద్, జై భారత్.